ప్రొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. తరతరాలుగా మానవ జాతిని ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి బీభత్సాలు నివీర్యం చేస్తూ ఉంటే మరెన్నో పైశాచిక మానవ మస్తిష్కాలు అంతకు మించి బీభత్సాలు సృష్టిస్తూ ప్రపంచాన్ని గడగడలాడిస్తూ ఉంటాయి. మరెన్నో పారిశ్రామిక వైపరీత్యాలు ఇంతకన్నా భయంకర వినాశాలకి కారణమవుతున్నాయి. ప్రపంచంలోని అత్యంత భయంకరమైన పారిశ్రామిక బీభత్సం మన భారతదేశంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 1984 డిసెంబర్లో భోపాల్లో జరిగింది. 2వ తారీఖు అర్ధరాత్రి జరిగిన ఆ ఘోర విపత్తు భోపాల్ గ్యాస్ ట్రాజడీగా చరిత్రలో నమోదయ్యింది. హృదయ విదారకమైన ఈ ప్రమాదంలో దాదాపు 16,000 మంది మృత్యువాత పడ్డట్టు అనధికార పొగట్ట, లెక్కకు 4,000 ప్రాణాలు బలైపోయినట్లు అధికార ప్రకటన. సుమారు 6,00,000 మంది వికలాంగులుగా చావు తప్పి బయటపడి ఆ విషాదానికి సాక్ష్యంగా మిగిలారు. యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ అనే ఆ పరిశ్రమ ఇప్పటికీ ఒక భూతంలా పూచిలా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. 3 దశాబ్దాల తరువాత ఇప్పుడిప్పుడే ప్రజలు ఆ నీలినీడల ఛాయలు వీడి కోలుకుంటున్నారు. భోపాల్ ఇప్పుడు ప్రకృతి సోయగాలతో, అనేక అందమైన నిర్మాణాలతో, పర్యాటక విలువలతో ముస్తాబై కన్నుల పండుగగా తీర్చిదిద్దబడింది. అయినా ఏదో భయం, ఒక అభద్రతా భావం. ఏ నీచ నికృష్ట సైతాని శక్తితో కన్ను కుట్టదు కదా, ఏ చీకటి కన్నో దీని మీద పడదు కదా, ఏ వికృత క్రీడల రాకాసి పీడలు వీరిని తాకవు కదా. కుతంత్రాల మానవ మృగాలు నిర్దాక్షిణ్యంగా పంజాలు విసిరి ఈ పచ్చని ప్రాంతాన్ని, మన బంగారు భారతదేశాన్ని రావణ కాష్టాలుగా మార్చి పైశాచికానందాన్ని పొందాలని కంకణం కట్టుకోరు కదా. కిలకిల గానాలతో, గలగల రవళులతో కళకళలాడుతున్న ఒక భోపాల్ మాత్రమే కాదు, అనేక సుందర నగరాలతో, అమాయక మనసులతో, సర్వమత సౌభ్రాతృత్వంతో అందంగా ఆనందంగా సాగిపోతున్న ఈ జనజీవన స్రవంతిలో ఏ మారుమూల నుంచో ఒక విషవాయువు, ప్రవహించే నీటిలో ఒక విషధార, కురిసే వానలో ఒక కాలుష్యం, మరణ మృదంగ ఘోషలు వినిపించవు కదా. గుండెలను పిండేసే భయంకరమైన ఘాతుకానికి ఏ పాపిష్టి మూకలో తెరతీయవుగా. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అని ప్రతిధ్వనించే వేద నాదాల నేపథ్యంలో ప్రళయ గానాలు ఆలపించే క్రూర ఘోర కర్కోటక విష సంస్కారాలు తలెత్తకూడదని ప్రార్థనతో. Everybody, please take your seats. Sit here. Yeah, you too. Now look at the screen. What happened? What are you going to do now? What's going on here? What's happening? What shall we do now? Oh, shit. What's going on? భయంకర మారణభూమి ఇది, ఒక్క చుక్క నెత్తురు బొట్టు కూడా లేదు.
ఒక ఊరు మొత్తం వల్లకాడుగా మారింది. ఇట్స్ జస్ట్ టీజర్. అగే దూమ్మ చంగే అంటూ ధైర్యంగా ఇంటర్నెట్లో రిలీజ్ చేసిన వీడియోస్ ఇవి. ఎవరు చేస్తున్నారో, ఎవరు చేయిస్తున్నారో, ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఎవరు టార్గెట్టో, ఇవన్నీ క్వశ్చన్ మార్క్సే. ఇండియాకి హార్ట్ బీట్ అయిన మన భోపాల్ సిటీని వాళ్ళు ప్లే గ్రౌండ్గా మార్చుకుని ఇక్కడ ల్యాండ్ అవ్వబోతున్నారు. యూఆర్ ద టీమ్. నో సౌండ్, నో ప్యానిక్. ఇంటెలిజెంట్గా డీల్ చేయాలి. యూ అండర్స్టాండ్? రేపు మార్నింగ్ ల్యాండ్ అవ్వబోతున్న ఫ్లైట్లో దాదాపు 14 మంది ల్యాండ్ అవ్వబోతున్నారు. వాళ్ళ బ్యాక్గ్రౌండు, వాళ్ళ మూడ్స్, వాళ్ళ మోటివ్స్ అన్నీ చెక్ చేయాలి. ఎవ్వరూ తప్పించుకోకూడదు. గూఢచారులు మాత్రమే తట్టుకోగల 5th degree. ట్రీట్మెంట్ అవసరమా నీకు చెప్పు. రేపు ఎయిర్పోర్ట్ నుండి ఎవరిని పికప్ చేయాలి, ఎక్కడికి చేరుద్దాం అనుకుంటున్నావు చెప్పు. పోలీసులాగా అబద్ధం చెప్పు. నాకు నిజంగా తెలియదు సార్. వాళ్ళు వచ్చి కార్ ఎక్కుతానన్నారు. ఎక్కడ దింపంటే అక్కడ దింపాలి. డబ్బులు ఇస్తానన్నారు సార్. ఎవరు? నాకు నిజంగా తెలియదు సార్. విమానంలో వస్తున్న 14 మందిలో ఒక వ్యక్తి మాత్రమే తీవ్రవాది. అది ఎవరన్నది బ్యాక్గ్రౌండ్ చెక్లో తేలేంత వరకు అందరినీ కోవిడ్ రూల్స్ పేరుతో భోపాల్ దగ్గర కార్వాడామ్ ప్రాంతంలో క్వారంటైన్ గెస్ట్ హౌస్కి తరలించమని రా ఆదేశించింది. నైస్ లొకేషన్. హర హర మహాదేవ్, బం బం భోలేనాథ్. ఇటు రండి సార్. ఆ లైటింగ్ లేకపోతే మా ఎస్ఐ గారికి మాట రాదు. ఇటు రండి రండి రండి. వాళ్ళందరూ ఐడి కార్డులు పేర్లు తీసుకుని రాసుకో. నేనెందుకు రాయాలి సార్? నా 34 ఏళ్ళ సర్వీస్లో ఇలాంటివి ఎన్నో రాశాను, ఎన్నో చూశాను. రాసుకోండి. అయ్యో హెడ్డు, పెన్ని భయ్యా, కార్డి నవాబ్ రెహమతుల్లా బషీర్ ఖాన్. హైదరాబాద్లో అందరూ నవాబులేనండి. నెక్స్ట్ వాళ్ళిద్దరినే ఆ రూమ్ ఇచ్చి రాజారత్నం. యేసు నామమున వీరందరికీ స్వస్థత చేకూర్చుము ప్రభువా. వీరందరిపై నీ కరుణను ప్రసరించు. ఇక్కడ మీకు సదుపాయాలు చూడవలసింది ఆ దేవుడిగా అదండి ఈ డొల్లా. మిస్టర్, అక్కడికి వెళ్ళి శానిటైజ్ చేసుకోండి. లేడీస్ అండ్ జెంట్మెన్ అందరూ అక్కడికి వచ్చి నీట్గా శానిటైజ్ చేసుకొని రావాలి. Look, I am Dr. Ramakrishna, FRCS, London. Very nice to meet you. Nice meeting you. I am Dr. Sanjeevaya. I am MBBS doctor. Okay. But I am propagating Ayurveda. Okay. Nice meeting you. Nice to meet you. Very good. I am fit and healthy. Very nice young man. Better. Thank you. Keep it up. Yeah. దేవుడు ఉండగా కోవిడ్ ఏం చేస్తుంది నాయన? మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా స్వామి గారు. ఆగండి, ఇక్కడ నేనే
టైం మేనేజర్ని. ఈ హౌస్ లో లైట్లు వెలగాలన్నా, ఫ్యాన్ తిరగాలన్నా, ఆకు కదలాలన్నా, మళ్ళీ పాకాలన్నా అన్నింటికి ఈ డల్లా శ్రీనివాస్ చిటికేయాల్సిందే. ఇక్కడ రూల్స్, రెగ్యులేషన్స్, సదుపాయాలు, వసతులు అన్ని పరిధులు కూడా నేనే డిసైడ్ చేస్తా. యా ఓయ్, నువ్వేమన్నా హిట్లర్ అనుకుంటున్నావా? నోబడీ కెన్ డిక్టేట్ మీ, ఐ యామ్ పిలకల్లాయుడు. నేను హిట్లర్ని కాదు, హిట్లర్ చదువుకున్న కాలేజీకి హెడ్ మాస్టర్ని. డొమాసా కాస్ట్రోవిల్తో డొమాసా ఫక్. ఆయన అలాగ అంటాడు కానీ మీరు రండి. లగేజ్ లో మా ఓడట్టుకొస్తాడు. రండి 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 రండి. ఐశ్వర్య ప్రాప్తి రస్తు. నాన్సింక్. సల్యూట్ జీ. డొమాసా కాస్ట్రోవిల్తో డొమాసా ఫక్. వెల్కమ్, కమ్ ఇన్ మేడం, దిస్ ఈజ్ యువర్ రూమ్. ఓ మై గాడ్, ఇట్స్ హారబుల్. ఇది హారబుల్ కాదు, నాషి డర్టీ, టూ మచ్ బ్యాడ్. హలో, మీ అంత కాపైనా మాకు ఇంగ్లీష్ వచ్చండి, మీరేంట మాట్లాడారు? హారబుల్ అంటే ఇదేనా ఫైవ్ స్టార్ హోటల్ అనుకుంటున్నారా? ఫామ్ హౌస్, రాత్రంతా కష్టపడి దీన్ని స్థితికి తీసుకొచ్చాం. ఇది స్థాయా? ఈ పరుపులేంటి, మంచాలేంటి, పిల్లోస్? డబుల్ ఫామ్ బెడ్లు, స్ప్రింగ్ కాట్లు ఇవి ఏవీ లేవు, గానీ పారిశుద్ధ్యం విషయంలో మాత్రం సెంటి పెర్సెంట్. మీరు హీరోయిన్ కాబట్టి ఈ రూమ్ ఇచ్చాం, గానీ మీరు వద్దంటే చెప్పండి. అవతల రజియా సుల్తానా గారు మాకు ఈ రూమే కావాలి అని పట్టుబట్టి కూర్చున్నారు. ఏం కదయ్యా ఇది, ఫ్యాన్ లేదు, డబల్ కాట్ లేదు, బాత్ టబ్ కూడా లేదు, ఏసీ కూడా లేదు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఇక్కడి నుంచి 10 కిలోమీటర్ల వరకు రోడ్డే లేదు. 6 కిలోమీటర్లు ఇక్కడి నుంచి నడిచి వెళ్తే ఒకే ఒక ఛాయ్ బంక్ దొరుకుతుంది. అయినా పైరుగాలి, ఏసీ, బకెట్, బాత్ టబ్ మాలూమే. ఏం దొరుకుతాయ్యా ఇక్కడ? మేడం దినారు ఉంటే దునియా మొత్తం వస్తుంది. హుకుమ్ కీజియే, పైసా దీజియే, మాలూమే. మాకి తీసుకోనికి తప్ప ఇయ్యనికి రాదు సామాన్, మాకి బిల్ దుబాయ్ సుల్తాన్ కి పంపి. హలో మేడం, ఇందులో నవ్వటానికి ఏముంది? నా డాన్స్ కళ్ళారా చూసి తరించడానికి ఎంత మంది ఇదైపోతున్నారో తెలుసా? అరే తమాషాగా ఉందా? ఇవి లేటెస్ట్ స్టెప్పులమ్మా. ఇది డాన్సా? ఒరిజినల్ స్టెప్ కి నువ్వు చేసే స్టెప్ కి చాలా తేడా ఉంది. అబ్బో, నీకేదో డాన్స్ వచ్చినట్టు, డాన్స్ షోలో జడ్జిమెంట్ ఇచ్చినట్టు ఇస్తున్నావు. సరే, నువ్వు నాతో డాన్స్ చేస్తావా? ఏ ఉషా, వీటితో డాన్స్ అంటే నీకు బుర్రుందా, బుద్ధుందా? నువ్వేంటి వీటితో డాన్స్ చేయడం ఏంటి? రాబోయే తరానికి కాబోయే నయన తరవు నువ్వు. వీడు బాత్రూమ్ లో, బెడ్రూమ్ లో కుప్పి గంతులు వేసుకునే వీడితో నీరేంజేంటి, వాడి రేంజేంటి? కంటి ముందు కనిపిస్తున్నాను కదా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదు. అబ్బా మమ్మీ ఊరుకో, నువ్వు నోర్మై. మేడం అసలు నా గురించి మీరేమనుకుంటున్నారు? అయినా నిన్ను బయటికి రావద్దని చెప్పా కదా, నడు. ఇంతకి నా డాన్స్ గురించి ఏం చెప్పలేదు. ఏ ఉషా, వస్తున్నానమ్మా. ఆ ఉషా ఉషా ఉషా, బాయ్, మనం తర్వాత మాట్లాడుకుందాంలే. ఒకసారి ఇటువంటి చూస్తా. ఒక్క నిమిషం ఒక్క నిమిషం, సిగ్నల్స్ వచ్చినట్టే వచ్చి ఆగిపోయాయి. ఎంతగా ట్రై చేసినా అందట్లేదమ్మా. ఏమయ్యా డొల్లా శ్రీనివాస్ ఇలారా టాపిక్గా వెళ్ళిపోతున్నావు? ఏంటయ్యా ఇది, మా జీవితాలతో ఎంతకాలం ఆడుకుంటావా నువ్వు? ఏమైంది రాయుడు గారు? ఏమైందా విన్నారామా, ఏమైందా అంటున్నాడు? నేను అడుగుతుంటే ఆమె అడుగుతారంటే నాకు చెప్పండి. ఫోన్స్ కలవట్లేదు, సిగ్నల్ రావట్లేదు.
చెప్పండి. అదే అండి, అంటే మూడు నెలల క్రితం నక్సలైట్లు ఈ చుట్టుపక్కలకు వచ్చారండి. పోలీసులకు దొరకకూడదని విధ్వంసం చేసేశారు. అసెవ్వరుగా మీకు ఓ టవర్ కనబడుతుందిగా, అక్కడ ఇప్పుడు లేదండి, అది కూడా నక్సలైట్లను నాశనం చేసేసారండి. ఇప్పుడు మా పరిస్థితి ఏంటిటా? పెట్టే తప్పిటి భోజనం లొట్టలు వేసుకుంటూ తిరుగుతూ సిగ్నల్స్ వస్తాయో లేదో అన్న ఆశతో కారిడార్ లో అటు ఇటు పటాలు చేయమంటావుటాయా నువ్వు? ఏమండో, రేపు ఇడ్లీ పొంగల్ పెసరట్టు సాంబార్ కూడా ఉందండి బాబు, విత్ గట్చట్నీ కూడాను. ఆపవయ్యాని వెధ చెట్టి గోలు నువ్వు. హలో హలో, మీ గొడవలు ఆపుతారా? ఎవరికైనా జ్వరం, దగ్గు, జలుబు లాంటి లక్షణాలు ఏమైనా ఉంటే ఇక్కడి నుంచి బయటపడడం మన వల్ల కాదు. మొన్ననే ఢిల్లీలో క్వారంటైన్ సెంటర్ లో ఉంచబడిన వాళ్ళు 60 మందిలో 40 మంది చనిపోయారు. నువ్వు కాదు అమ్మో, నర్సు మేమన్నా. వాళ్ళకి చెప్పి నీకు వాళ్ళతోనే పడలేకపోతుంటే నువ్వు ఒకడు నాకు. ఇండియన్ ఫుడ్ చాలా బాగుంటుంది, చాలా డేస్ అవుతుంది. ఐటమ్స్ చాలా ఉన్నాయి. నన్ను మించిన అవ్వాలని డ్యూటీలో దింపేశాను. హాయ్ పండు, స్కూల్లో చదువుతున్నావు? స్కూల్లే లేవు. ఏ క్లాస్? 7. బాబా, మీతో కొంచెం మాట్లాడాలి బాబు. తప్పకుండా, ఒకసారి డిస్పెన్సరీలో మాట్లాడదాం. ఓకే, ఉంటానా. ఓకే, వాటర్ ఇచ్చేమంటారండి? ఎవరికండి? ఓకే అండి. స్వామీజీ గారు, మీరు దేశాలన్నీ తిరుగుతూ ఉంటారు కదా, ఇప్పటి వరకు ఎంత సంపాదించి ఉంటారు? నేను సంపాదించింది ఏముందమ్మా, ఏదో భక్తులు వారి సంతోషం కొద్ది ఇచ్చిందే తప్ప. మా అమ్మాయి ఉష ఉంది కదా, డాన్స్ బాగా చేస్తుంది, యాక్టింగ్ బాగా చేస్తుంది, హీరోయిన్ చేద్దాం అనుకుంటున్నా, మీరేమైనా సహాయం చేయగలరా? సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది పెద్దలు వచ్చి కలుస్తుంటారు, వాళ్ళకు మాట చెప్తాను. ఇక సేవ అంటావా, నాకు చేయించుకునే వయసు లేదు, ఇచ్చా లేదు. సర్వసంగ పరిత్యాగులం, ఈరోజు ఎక్కడ రేపు ఎక్కడ ఉంటాము. అరే ఏంట్రా నవ్వు, మీ అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడే ఇలా నవ్వుతూ పుట్టావా, లేక మధ్యలో ఏమైనా వైర్ కట్ అయి చచ్చిందా? అడిలి చచ్చాను కదరా బాబు. అమ్మో, హర్ లఫ్స్ కా ఏక్ మత్లబ్ హోతా హై, హర్ లఫ్స్ కా ఏక్ మత్లబ్ హోతా హై, హర్ సిక్కే కా ఏక్ పహలు హోతా హై. సభీ కహతే యే హస్తా బహుత్ హై, లేకిన్ హస్నే వాలే కే దిల్ మే బహుత్ దర్ద్ హోతా హై. వా వా, క్యా బాత్ హై. తు తు చచ్చా గరా చరా, ఏంటిది ఇడ్లీయా గోడ కొట్టిన రాయా? మీరో మీరే కొనుక్కుంటున్నారు, బయటికి చెప్పొచ్చు కదా. కొనుక్కోవడం కాదు, ఇది ఇడ్లీయా గోడ కొట్టిన రాయా అని అడుగుతున్నా. సాంబార్ లో ముంచుకుందంటే అదే మెత్తగైతే. పిడకల్లాయుడికి జోకు చెప్తున్నావు నువ్వు రా. నేనేమన్నా ఈడిపప్పు ఉప్మా, టమాటా చెట్టి, దోశ, పెసరట్టు, నా పిండాకుడు, నా తద్దినం అన్నావా? రే, నువ్వు చెప్పిన జీడిపప్పు ఉప్మా రాత్రి కల్లోకి వచ్చిందిరా నాకు. వాటర్ బాట్లా? నా మోహం ఇప్పుడు దేవనా, మీకు పెళ్లిలో మగ పెళ్ళోరికి ఇచ్చిన ఇడిది అనుకుంటున్నారా? క్వారంటైన్ వార్డు, అందుకే పెట్టింది తిని మంచుకొని ఉండండి. ఏంటి పిల్లక? ఏంటి పిల్లక? పిల్లక గిలక అని మాట్లాడుతున్నా, మర్యాద ఇచ్చి మాట్లాడే అనుకుంటావా? ఆ మర్యాద ఇవ్వకపోతే ఇవ్వకపోతేనా? ఇదిగో ఈ ఇడ్లీతో మొహం మీద కొడతా ఏమనుకుంటావేమో. ఓహో, సాంబార్ తో హోలీ ఆడేస్తాను. ఏంటి హోలీ ఆడేస్తావా? ఇదిగో నా దగ్గర లైసెన్స్ కానీ ఉంది, దాంతో కాల్చి పారేస్తా ఏమనుకుంటావు నన్ను? మరి అయితే నన్ను కాల్చో, పేల్చో. అంటే మేము ఎరి పాపలమా ఏమనుకుంటారు? ఏమనుకుంటావు చూస్తాను. పేల్చి పారేస్తా. ఈ మాత్రం దానికి ఇంజెక్షన్ దేనికయ్యా? పాసిటివ్ పుష్కలంగా ఉన్న ఉల్లిపాయ ముద్ద తినిపిస్తే సరిపోతుంది కదా. మీరు కాసేపు ఆగుతారా? రామకృష్ణ గారు, నేను చెప్తున్నది సత్యం అండి. ప్రకృతి మాత మనకిచ్చిన గొప్ప వరం అండి ఈ వనమూలికలు, ఈ దినుసులు. నేను ప్రకృతిని వనమాతని కాదనట్లేదండి. మీ ట్రీట్మెంట్ ఏదో ఆ మేనేజర్ మీద చూపించి ఆయన బీపీ తగ్గించి పంపించండి నా దగ్గరికి. అంటే
మీరు ప్రభుత్వం అపాయింట్ చేసిన డాక్టర్ కదా, మీరే వైద్యం చేయాలి. అది మానేసి క్వారంటైన్ పేషెంట్ కి క్వారంటైన్ డాక్టరే వైద్యం చేయడం ఏంటంటే చూడాలి. డాక్టర్ బాబా, ఈయన్ని మామూలు మనిషిని చేసేసారు కాబట్టి ఈ యాల నుంచి మాలో ఎవరికి ఏం వచ్చినా కూడా మీరే వైద్యం చెయ్యాలి. అలా ఎలా కుదురుతుంది? నీ బాధ ఏంట్రా? ఈ బాబా వైద్యం చేయాలి. నేను చెప్పింది కూడా అదే. ఇంత పెద్ద రూములో ఉండే హక్కు ఈ పిలకానాయుడు పిలకానాయుడికే ఉంది. ఎన్ఆర్ఐ వీడు ఎక్స్ట్రా గార్డ్ మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. నాయుడు గారు, మీకు అర్థం కావటం లేదు. నేను మీ రూములో ఉండటం మీ అదృష్టం. నేను కాలిఫోర్నియా వెళ్ళినప్పుడు మల్టీ మిలియనీర్స్ నా కొరకు వెయిట్ చేస్తూ ఉండేవారు. ఈ రాజరత్నాన్ని ఆ ప్రభువుని నమ్ముకుంటే మీకు త్వరగా అస్వస్థత చేయకూడదు. తప్పు పెట్టా తప్పు. ఒకసారి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సమక్షంలో ప్రజల సంక్షేమం నేను ప్రార్థన చేసినప్పుడు నాతో ట్రంప్, నీ సోది గారికి నువ్వు ఆపకపోతే నేనేం చేస్తానో నాకే తెలుసు. ఓ ప్రభువా, ఈ బిడ్డను నీవు శాంతపరచుకుంటావు. నువ్వు శాంతించవా, శాంతించవా. నీకు దండం పెడతా, నీకు దండం పెడతా. నీ సోదికి 10 దండాలు పెడతాను. నన్ను వదిలేరా బాబు, వదిలేయి. నాకు ఎటువంటి ప్రార్థనలు అక్కర్లేదు. అసలే నాకు బీపీ. నీ సోది గారి గారు ఇలా కంటిన్యూ చేసుకుంటూ పోతే నాకున్న బీపీ 10 రెట్లు పెరిగిపోయి నాకుండా ఎక్కడ ఆగిపోతుందేమో. నన్న భయంగా ఉందిరా బాబు. నాయుడు గారు, అన్ని టేస్ట్ గా ఉన్నాయి కదా. అది ఏమన్నా రాజారత్నం గారు, మీకు సిగ్గిన పెట్టిందో ప్రభువు కాదు నేనే. ఎలాగుందో టేస్ట్ చేసి చెప్పండి. చికెన్ ఎంజాయ్ ఒకట. అందరూ కడుపు నిండా ఫుల్ గా తినండి. మీ అందరి కోసం ఈ రోజు స్పెషల్ గా చికెన్ అంగారా చేయించాను. ఏంటి చికెన్ అంగారా అంటే? ఇదా, మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. నేను రొనాల్డ్ రేగన్ తో వైట్ హౌస్ లో లంచ్ కూర్చున్నప్పుడు నేను హలో మిస్టర్ రొనాల్డ్ రేగన్ అంటే అందరూ నా వైపు ఆశ్చర్యంగా అద్భుతంగా చూశారు. అప్పుడు ఆయనతో తిన్నాను చూడండి, అది చికెన్ అంగారా అంటే చికెన్ అంగారా. మళ్ళీ లేకపోతే సరే. మహాపాపం నాయన, మహాపాపం. అన్నం ముందర కూర్చుని అన్నాన్ని ద్వేషిస్తే అది చాలా పాపం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. తైలపక్వాన్ దోషాన్ వర్జయేత్. వండకముందు అది కోడైనా కోతైనా ఒకటే. నూనెలో వేసి మసాలా దట్టిస్తే అది పరబ్రహ్మమే. ఒక జీవి మరో జీవిలోకి ప్రవేశించి జీర్ణమై సర్వాంతర్యామైపోతుంది. కానివ్వండి, కానివ్వండి. అది స్వామీజీ అంటే అర్థమైంది కదా. ఈ మంజిని ఇచ్చారా? ఇచ్చానండి. అదేంటి, మీరు నాన్ వెజ్ తినరా? మీ క్యాస్ట్ ఏంటి? క్యాస్ట్ గురించి బ్రాడ్కాస్ట్ చేసేవాళ్ళంటే అసేనా. అయినా ఫుడ్కి బెడ్కి క్యాస్ట్ ఏంటి? హ్యాబిట్స్ ఇంపార్టెంట్. చికెన్ మటన్ ఫిష్ లాంటివి ఇంట్లో చేస్తే తింటాను, బయట మాత్రం నేను 100% వెజిటేరియన్. అవును, మరి మీ క్లినిక్ ఇంటి దగ్గరలో ఉందా ఇంట్లో ఉందా? ఫుడ్ తినేటప్పుడు ఇల్లు గుడి బడి క్లినిక్ అని అస్సలు ఆలోచించను, ఫుడ్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాను. ఏమి నోటి కలుస్తున్నావేంటి? అబ్బాయికి చేతులు లేవా ఏంటి? హలో మేడం, పక్క వాళ్ళకి తినిపించిన వాళ్ళ చేతులతో మనం తిన్నా ఎంత రుచికుంటుందో తెలుసా? మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు కదా. అమ్మా, మీరు అనండి, నేను తినిపిస్తాను. అబ్బాయి చెప్పింది కరెక్టో కాదో తేల్చేస్తారు. ఖానా బాట్ కర్ తో దేఖియే ఆపస్ కా ప్యార్ బఢ్ జాయేగా. ప్లీజ్, యే ఆప్కే లియే దావత్ హై. మురుఖ్ మసల్లం లగ్తా హై. చలియే చలియే, ఆప్ ఖాయియే. తశ్రీఫ్ రఖియే, తశ్రీఫ్ రఖియే. తుమ్నే ఖా లియా హై? హాన్ ఖా లియే. బైఠో బైఠో బైఠో. ప్రతిరోజు విందు భోజనం ఉండదండి. ఇదేనా మీ అత్తారి ఇల్లు అనుకుంటున్నారా? ఇక్కడ నేను ఏది పెడితే తినాల్సిందే. ఇంద మెయిన్ ఇల్లు సొంత ఇటుక అచ్చా. అబచ్చా, మేము ఖైదీలం కాదు డల్లా. మా స్వేచ్ఛను హరించే హక్కు నీకు లేదు. నాయుడు గారు, మీకు ఇంకా నా సంగతి పూర్తిగా తెలిసినట్లేదు. మీ రిపోర్ట్లు వచ్చే వరకు మీ అందరి ప్రాణాలు నా చేతిలో ఉన్నట్టే. వన్ జల్ట్ వన్ ఒరే సత్యం, ఏమంటాడు డొల్లా? ఏదో ఖైరాలి భాషలో మాట్లాడుతున్నాడు. ఏమంటాడు? అది జర్మనీ భాష. ఆయన జర్మనీలో రష్యాలో చైనాలో ఉండొచ్చాడు. ఆయనతో పెట్టుకుంటే మీకు దడదడే. సరే, ఇంతకీ ఏమంటాడు చెప్పమంటారా? చెప్పమనేగా. అన్ని మూసుకుని పెట్టింది తిని ఉండమంటున్నారు, లేకపోతే మిమ్మల్ని మోసేస్తారంట. ఏది రమ్మను, ఎవరిని ఎవరు మోస్తారో చూస్తా. కుస్తీ కుస్తీ పట్టిన కుస్తీ పట్టిన చేతులయ్యా ఇవి, చూడుగో. ఎక్సర్సైజ్ చేసిన వాడిని ఏమనుకుంటున్నావో? ఒక చేత్తో మెడ పట్టుకొని గొంతు పిసిగేసి పైకి
పైకి విసిరేశాను. కాల్లో రింగులు రింగులు తిరుగుతూ ఎక్కడో పడిపోతాడంతే. అబ్బా నాయుడు గారు, అనవసరంగా బీపీ పెంచుకోకండి. లేకపోతే ఏంటండి, వాడు నాతోనా? వాడు హిట్లర్ అయితే నేను బొమ్మైనీని, సద్దాం హుసేన్ని, బిల్ లాడెన్ని, వీళ్ళందరినీ కలిపితే వచ్చిన వాడినయ్యా నేను. నాతోనే వాళ్ళు పెట్టుకునేది. అవన్నీ కరెక్టే, కానీ హాయిగా భోంచేసి వెళ్ళి పడుకోండి. అంతే అంటారా? హాయ్. అందరం ఒకటే దగ్గర ఉండటం వల్ల మనకి సీరియస్నెస్ అర్థం కావట్లేదు. మనమంతా అనుమానితులు, అంటే సస్పెక్టెడ్ పేషెంట్స్. రెండు మూడు రోజుల్లో రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఒకవేళ పాజిటివ్ వస్తే ఒక్కొక్కళ్ళు పర్సనల్గా కంప్లీట్గా టోటల్ ఐసోలేషన్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. నేను ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ తయారు చేశాను, అది గనక స్ట్రిక్ట్గా ఫాలో అయితే మనమందరం ఇక్కడి నుంచి సేఫ్గా బయటపడచ్చు. చూడండి, ఈ న్యాచురోపతి అనే బెబ్బుల ముందు ఈ ఇన్ఫెక్షన్లు వైరస్లు తోక జాడించలేవు తెలుసా? న్యాచురోపతి, సీతాపతి, చలోపతి, ఆపతి, ఈపతి అంటూ మనం అందరం కూర్చుంటే మనందరికీ చావే గతి. మహాదష్ట యాగం చేస్తే వైరస్, భూత ప్రేత పిశాచాలు ఇవన్నీ బెంబేలెత్తిపోయి గిరగిరగిరగిరగిరా తిరిగి గాల్లో కలిసిపోతాయి. మేషారూఢం, జటాజూటం, త్రిశీర్షం, ధూమ్ర మధ్యధరం, తమ్మగ్నిం ప్రణమామ్యహం. నవ్వు నవ్వు, ఎప్పుడు నవ్వాలో ఏంటో తెలియదు స్వామి. మీరు మాత్రం చాలా బాగా సెలవిచ్చారండి. ఇక మా ఇంటి దగ్గర జంగమై పొందులోరు కూడా ఇదే చెప్పారండి, మనుషుల్లో అవినీతి, అన్యాయం, అధర్మం, అసత్యం ఇవన్నీ పెరిగిపోతాయని. అప్పుడు పూజలు, అభిషేకాలు, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ కూడా ఉధృతంగా చెయ్యాలని. పెట్టండి స్వామి, చేద్దాం. ఆ చెండ ప్రచండ గండ వేరుండ యాగం చేద్దాం స్వామి, చెయ్యండి. ఒక 100 కిలోల ఆవు నెయ్యి, ఒక 50 కిలోల గంధం చెక్కలు, 10 బస్తాల పిడకలు. పెద్ద స్టే ఉంది నాయన, ఇల్లుండి ఏకాదశి మంచి ముహూర్తం, ప్రారంభించేద్దాం స్వామి. నా దగ్గర అంత పొడుగు లేదండి, ఏదో ఏనుగు తొండంలా కాకపోయినా గొర్రె తోకలాగా చిన్నగా కానిచ్చేయండి. ఇదిగో దానికి మన యంత్రమంత్ర సూపర్ బజార్లో సరుకులకి ఏటీ లోటు లేదు, అందుకే ఉన్నదంతో కానిచ్చేయండి. ఏం చేస్తాం, అలాగే కానివ్వండి. ఓం ఆ కృష్ణేన రజస వర్తమానో ని వేసయన్నమృతమర్చంచ హిరణ్యయేన సవితా రథేనా దేవో యాది భువనాని విపశ్యన్ను. ఓం సూర్యాయ ఇదన్నమమ. ఓం ఆప్యాయ స్వమేతు దేవి స్వత సోమ వృష్టియం భవ వాజస్య సంగదే చంద్రమా మనసో జాత స్వాహ. ఓం అగ్నిర్మూర్ధాదివకృత్పత ఏ పృథివ్య అయం అపాగుం రేతాగుం శిజిన్వదా. అంగారకాయే ఇదన్నమమ అంగారకాయే స్వాహ. ఇతరం యువానమన్వాతాగుంచదంతు మేతం గ్రహాయ స్వాహ. ఓం బృహస్పతే అతియదర్యో అర్హద్యుమద్భ్యువాదికృత మజ్జనేషు యద్ధీత యచ్చవసత్త ప్రజాతస్మాసు ద్రవిణించ దేహి చిత్రం. బృహస్పతే ఇదన్నమమ బృహస్పతే స్వాహ. సమర్పయామి సర్వం కీటకనాశస్య ప్రేర విశాషాణి సర్వ దోషస్య వర్జయ నాయుడు గారు ప్రాప్తం ఉండాలయ్యా. అలా యాగం పూర్తి కాకుండా మధ్యలో వెళ్ళిపోతే ఎన్నో రకాల అనర్థాలు కలుగుతాయి. అందరూ నమస్కారం చేసుకోండి. ఫాతిహా లోగో కే మర్నే పర్ నహీ, ఎహ్సాస్ కే మర్నే పర్ పడ్ని చాహియే. మౌత్ సే డర్తా హై, మౌత్ సే బచ్ భీ నహీ సక్తా. చప్పుడు శేఖర్ ఆపు. సామే, మీరు భోజనం చేస్తారా? ఈరోజు మహాదష్ట యాగం చేశాం కదా, మేము కేవలం వాయుభక్షణం చేస్తాం. వాయుభక్షణమా? అదేం తిండి స్వామి? వాయువు అంటే గాలి, గాలి మాత్రమే భోజనం చేస్తామని అర్థం. అది కాదు స్వామి, ఖాళీ కడుపుతో మీరు. Bring
ఏంటండి మీరిక్కడేంటి? మైకేల్ జాక్సన్ ఉన్నాడు కదా, ఈ రూపంలో నా దీవెలు తీసుకోవడానికి వచ్చాడని చేస్తున్నా. ఇంకెక్కడ మైకేల్ జాక్సన్ అండి బాబు, ఆయన డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి దేవుడి బ్లెస్సింగ్స్ కోసం లైవ్ లో డాన్స్ చేస్తున్నాడు. ఆయన మీరు కొంచెం సేపు ఇక్కడే ఉంటే అవతల నాయుడు గారు పీపాల పీపాల తాగేస్తాడండి బాబు. ఎలాండి ఇంతసేపటికి ఆ ప్రభు దైవ సత్యం పలిక సత్యం అంటాడేంట్రా? అబ్బో ఏదో తెలియతే హలో ఏంటి ఇస్కిమా కొమేకా తకోషి జలహన్ మసుక్ తోయి? ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. ఇలా వస్తే అక్కడ ఎవరు భోజనం చేయరు. వెళ్ళండి. నాయుడు గారు డిన్నర్ టైం రెడీ. ఇక అక్కడికి వచ్చేస్తారా, ఎక్కడ కట్టుకొచ్చేయమంటారా? బుద్ధుందిటే నాకు తెలియగడుగుతాను. డిన్నర్ కాదు, మనసంతా సరసలాడుతుంది, కాస్త తీర్థం పుచ్చుకుంటే బాగుండు అనిపిస్తుంది. తీర్థం అంటారా? నాకు కావాల్సింది ఈ తీర్థం. మరి కొంత ఖర్చు వద్దు. ఎంతైనా పర్వాలేదు, 20,000 ఇచ్చేస్తాను. ఎంతైనా పర్వాలేదు కదా, మీరు అదే మాట ఉండండి చిటికిలోట్టు. అలాగే ఇదిగో మందు వస్తుంది, నీ రూమ్ లోనే మనం మందు తవ్వుతాం. ఓకేనా? మందు బాబులం మనము, మందు బాబులం వెరీ గుడ్. అయితే శరత్, నేను మందు పోసేది నీ సోది వినడానికి కాదు. సరే తెలుసా, నీ టోన్ మ్యూట్ అయిపోవాలి, నే చెప్పేది మాత్రమే వినాలి. అర్థమైందా? నోరు తెరిచావో, నా అంత డేంజరస్ సరో ఎవడు ఉంటాడు. సరే సరే, చీర్స్ కొట్టకుండా లాగించావుగా. మీరింత స్పష్టంగా చెప్పాక కూడా పాటించుకున్నా ఉంటానా? వెరీ గుడ్. మీరు మాట్లాడేయండి, మైక్ మీదే. దీని సిగ దరగా, అసలు ఈ మందేవుడు కనిపెట్టాడు గాని వాడి వజ్రాయుధం అనుకో దండమయ్యా. వజ్రాయుధం చూడు, ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద విజయాలు సాధించిన వాళ్ళందరి దగ్గర ఈ వజ్రాయుధం ఉంటుంది. ఇతరులకుండే మామూలు ఆయుధాలు ఏంటి, పెన్నులు పెన్సిల్ మొక్క, అవి వజ్రాయుధం అంటే గాడిద కాదు కాదు, ఏనుగు తొండంలో భారీగా ఉంటుంది. సరే సరే, నేను వైట్ హౌస్ లో ఢిల్లీ కెంటన్తో మీటింగ్ పూర్తి చేసుకుని అమెరికా ప్రజలందరికీ ఆరోగ్యం ప్రసాదించమని, ఆనందాన్ని ప్రసాదించమని ఆ ప్రభువుని ప్రార్థించిన తర్వాత ఆ బిల్ క్లింటన్ నన్ను గట్టిగా హగ్ చేసుకున్నాడు. అప్పుడు నీ సోదాపుందో, నోటికొచ్చిన సొల్లు వాగడంతా వాగేసి నా బుర్రంతా తినేసరన్నవు. 3 పెగ్గులు 3,000 చెప్పిన 9,000 ఫుడ్ మళ్ళీ 1,000 రూపీస్ అంటే నేను కట్టాలా? పెగ్గేసిన పెద్ద పుల్లి నేను. 450 కోట్ల ప్రాజెక్ట్ కావాలన్నది. ప్రపంచ శాంతికే మేము ఎంతో ఖర్చు పెట్టాం. ఏం ప్రపంచ శాంతి? ప్రపంచ శాంతి నేనే ఉంటో, నా కెపాసిటీ ఏమిటో, నా జీల్ ఏమిటో అర్థం కాలేదు పాపం. పూర్ ఏమనుకుంటున్నారు అసలు, తాగుబోదు నాకు 450 crores బిజినెస్ చేసిన ఎన్నో వాడే తాగుబోతాడు బిజినెస్ మ్యాగ్నెట్. ₹450 crores ఇదే. హే, భేజా లేదా నీకు? శరం నయ్యే, డోర్ తెరిచి ఉంటే వచ్చేయడేమేనా? పో బయటికి. ఏ నూర్ తీసుకుపోయింది. జాబ్ పాగల్.
నువ్వు అసలు నీకు బుద్ధి లేదు. తలుపు వేస్తావు, గొళ్ళెం పెట్టవు, చేర్వా ఇస్తావు, ఉప్పేయవు, ఒకటి చేస్తావు ఒకటి చేయవు. దేడిది మాకు పిల్ల. హలో, పని అయిపోయిందా? వెరీ గుడ్. నీకు కొన్ని నెంబర్లు చెప్తాను, రాసుకో. 56 16 21 23 26 35 37 41. గుర్తుందిగా, అన్నీ పెద్దవే, ఎవరికి తెలియకుండా రెడీ చేసుకో. మనకు అసలు టైం లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా సరే 16 నెంబర్లు. ఓకే, ఉంటానుంటాను. ఈరోజు నువ్వు చాలా స్పెషల్ గా కనిపిస్తున్నావు. నిజం చెప్పనా? సుల్తాన్ బజార్ బండి మీద రబ్బర్ గాజులు, చౌక బేర లిప్స్టిక్లు కొనుక్కొని మురిసిపోతారు చూడు, వాళ్లలాగా కనిపించావు. హలో, 3వ రోజు పోనీటైల్ వేసుకుని కనిపించినప్పుడు రాణిలా కనిపించావు. 30 22 30 కొలతలున్న ఫిగర్కి పోనీ టైలే హైలైట్. అరే, అంత కరెక్ట్గా ఇలా చెప్పావు. అసలు సిసలైన హీరోకి లేజర్ షార్ప్ విజన్ ఉంటుంది. అయితే నేను బాగున్నానా? ఆ రోజు కాదు, ఈరోజు. ఇంత దగ్గరగా నిన్ను చూస్తుంటే
शिखराना कुरी से लुवाना मन से तड़बड़गा स्वर झरी लोना बोरवड़ी ने कारा पलुके पोरवड़गा दिन करुड़ाई ना से सीधा रुड़ाई ना इचकने पोरवड़गा सकी मुखलीला बल पुल वेला इटोले करी विनये ममी மனவியாலக்கிம் பராதட்டே மௌனமில்லத்தில் பேதலே மனசா மனவியாலக்கிம் பராதட்டே அசலே அன்குட்டுனே நுவு வீடு வேசே குப்பிகந்தலு கோத்தி சாசல் சூசி ஹீரோ அன்குட்டுனே வா నేను హీరోనే మాచ్ ద సూపర్ స్టార్ నీ మొహం పాతికేళ్ళ ఇండస్ట్రీలో డాన్సర్గా ఒక ఊపిందాన్ని తెర ముందా తెర వెనక ఏయ్ అవునా ఆంటీ హీరో నేను హీరోయిన్ ఉష హీరోయిన్ మదర్ వేషం మిమ్మల్ని రికమెండ్ చేస్తా నిజమా ఆంటీ పోరా అమ్మా ఉష ఉష మహునా पहचानना मुश्किल है यार को बरखुरदार चलाना आसान है तीर को कभी नफरत न करो दीवाने से बस कबूल कर लो ये प्यार को महेश बाबू तो माटलाडना ऑल द बेस्ट डोंट शाउट यार गो बैक सर गो गो ओके ओके उषा మన ఇద్దరి మీద కలిసింటే స్టెప్ లాక్లు లిప్ లాక్లు డూయెట్లు స్టాప్ లాక్లు అదిరిపోతుంది కదా ఇలా బ్రతికినంత కాలం బ్రతికి ఇక్కడే చనిపోయినా పర్లేదు ఉషా మాచ్ ఉషా మాచ్ హలో ఏంటి నేను మిమ్మల్ని లోపలికి తీసుకొచ్చింది ఇలాంటి పెద్ద వ్యాపారాలు చేసుకోవడానికి కాదు ఇలాంటి వాటికి వేరేటు వేరే ప్లేసు అందుకే వచ్చిన పని ఫోన్ ఫోన్ చేసుకుని బయలుదేరండి ప్లీజ్ హలో మహేష్ బాబు గారు నేను మహేష్ బాబుని కాదమ్మా బాబు లేరా లేరు ఇంతకు మీరు ఎవరు నేను ఉషని రాధిక అని చెప్పండి ఇంతకు నువ్వు ఉషవా రాధికవా నా పేరు ఉష నా క్యారెక్టర్ పేరు రాధిక రాధిక అరే గుణశేఖర్ గారు చేసిన ఒక్కడ సినిమా చూడలేదా నేను చూసాను లేదా పక్కన పెట్టి ఇంతకు నువ్వు చూసావా అబ్బా మీరు అసలు సినిమా చూసారా లేదా చూసాను తల్లి అయితే ఏంటి అందులో భూమిక ఉందా ఉంది తెలంగాణ శక్ అందులో ఉందా ఉంది సుబ్రహ్మణ్యం ఉన్నాడా ఉన్నారు ఇంతకి నువ్వెక్కడ ఉన్నావు తల్లి అది సస్పెన్స్ అంటే మరి సస్పెన్స్ ఏంటో ఎవరమ్మా ఇంతకి అసలు నువ్వు విషయం చెప్పు చిరుగాల ఆ సాంగ్ లో చెప్పు థర్డ్ రూ లో ఫోర్త్ లైన్ లో ఫిఫ్త్ అమ్మాయి ఉంది అది నేనే సరే ఇది చెప్పడానికి నువ్వు ఇంతసేపు నాకు ఫోన్ చేసి సర్లే చెప్పు అంతమందిలో నేనే గ్లామర్ గా ఉన్నాను తెలుసా ఈ విషయం ఎవరు చెప్పారు అదే శామ్యుల్ గారు చెప్పారు ఇంకా ఎవరు చెప్పారు ఈ విషయం మహేష్ బాబు గారే చెప్పారంట మహేష్ బాబు గారు చెప్పారు సర్లే ఇంకా నన్ను పెన్ గా మెచ్చుకున్నారు తల్లి బాబు గారు చాలా మందిని మెచ్చుకుంటారు నిన్ను కూడా మెచ్చుకున్నారు అయితే ఏంటి భూమికని తీసేసి నన్నే హీరోయిన్ గా పెట్టుకోమన్నారు థర్డ్ రో లో ఫోర్త్ లైన్ లో ఉన్న ఫిఫ్త్ అమ్మాయి నిన్ను మహేష్ బాబు గారు పక్కన హీరోయిన్ గా పెట్టుకుంటుంటే నువ్వు నమ్మేశావా ఇంతకి నీకు అసలు చెప్పింది ఎవడు శామ్యుల్ 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 శామ్యులీ శామ్యుల్ ఎవడు ఇంతకి శామ్యుల్ ఎవరో తెలీదా తెలీదమ్మా మహేష్ బాబు గారి మేకప్ మ్యాన్ మేకప్ మ్యాన్ ఆయనకి చైల్డ్ తీసుకొస్తుంటారు ఆయనే చెత్తారుమై కళ్ళ ముందుంటే కత్తి తీసుకొని పడిచేసేవాడు మహేష్ బాబు గారితో మాట్లాడడానికి టాలీవుడ్ బాలీవుడ్ హీరోయిన్లే భయపడతారు గుంపుల్లో గంతులు వేసే కోన్ కిస్కావి ఆయనతో కలిసి నువ్వు పక్కన హీరోయిన్ గా చేస్తావా ఏమనుకుంటున్నావు అసలు నువ్వు బుద్ధిగానే ఉండాలి కొంచెమైనా పెడే ఫోన్ హలో హలో ఈ టైంలో ఎవరా మనసు మనసు గతి ఇంతే
మనిషి బ్రతుకల్దే. అయ్యన్నీ నాకు ఎందుకు గానీ, పైసా ఫేకో తమాషా దేకో. అదే నాకు ఇండియాలో ప్రాబ్లం అయ్యా. అదే జెకే అయితే నా మొహం చూసి లక్షల లక్షల బాటిల్స్ ఎన్ని కావాల్సి అని తెచ్చిస్తారు తెలుసా. అయితే అక్కడే కొనుక్కో. నా బాధ అర్థం చేసుకోవయ్యా, నా దగ్గర ఇండియన్ కరెన్సీ లేదు. అర్థమైందా? ఇంకో తీసుకో. 7 lakhs ఉంటుంది, మినిమం 7 lakhs. అర్థమైందా? చిల్లర కూడా ఇవ్వక్కర్లేదు, ఉంచుకో. దీని విలువ ఎంత? 7 lakhs, 5 × 20, 7 lakhs ఉంటుంది. అబ్బా లచ్చే. ఇదిగో రోజు, ఈ 10 రోజులు కూడా మందు, సోడా, చిప్స్ అన్నీ తెచ్చిచ్చినా కూడా నీకు బోల్డ్ అని మిగిలిపోతుంది. అర్థమైందా? అదే ఇండియాలో అయితే అదము. రోజువారి మీకు ఒక క్వార్టర్, కొన్ని చిప్స్, అలాగే మంచింగ్, ఒక సోడా బాటిల్, ఇది మీ కోట. అంతకు మించి అడిగితే అసలు కోటరా? ఒక హాఫ్ అయితే సరిపెట్టుకుంటానయ్యా, ఇలా డబ్బులు కూడా ఇచ్చేస్తాను నీకు. సరే సర్లే, చచ్చిన డబ్బులకు వచ్చిందే కట్టం, ఇక్కడే ఉండండి, ఎవరికి తెలియకుండా మాట్లాడటం వచ్చేస్తాను. ఇదిగోండి. హలో, లోన్ దాచుకుని వెళ్ళండి. సరే సరే, లోపల పెట్టుకుని వెళ్ళండి. ఎక్కడ దొరుకుతారా మీరందరూ నాకు? నీకు తెలుసా, మూసుకొచ్చు. మేడం గారా, ఈ నోటు విలువ ఎంతో చెప్పండి. ఇది నోటా? ఏ దేశంది ఇది? అది తెలవకే కదండి మిమ్మల్ని అడుగుతున్నాను. ఇది మంగోలియాది అనుకుంటా, విలువ లక్షల్లోనే ఉంటుంది. ఏంటి లక్షల్లోనా? ఏమండే ఇట్రాని చెప్తాను, ఇది మంగోలియా టు గ్రీక్, దీని విలువ మన రూపాయి కంటే తక్కువగా ఉంటుంది. మంగోలియానా? అదిగో ఎక్కడ మంగోలియా అని రాసలేదు కదండి. మీకు మంగోలియా వచ్చా? రాదు. అంతే. హీరో బాబుని అడుగుదాం. ఉషా, మన ఇద్దరికి పెళ్లి అయితే ఇద్దరి పిల్లలు. బాబు, నువ్వు డ్యాన్స్ షోలకి దేశాలన్నీ బట్టి తిరుగుతూ ఉంటావు కదా, ఈ నోటు విలువ మన కరెన్సీలో ఎంత ఉంటుందో ఒకసారి చూసి చెప్పండి. చూడండి, బాగా చూడండి. ఇండియా కరెన్సీ లిస్టులో లేని నోటు తీసుకొచ్చి ఎందుకయ్యా దబ్బుతో? పట్టుగా పొద్దు పొద్దు. అది కాదండి, ఉషాన్ని బుగ్గలు ఇంత మెత్తగా వలేగున్నాయి, అలాగే నీ చేతులు. స్వామీజీ, స్వామి, మీరు దేశాలన్నీ తిరుగుతూ ఉంటారు కదా, కొంచెం నా ఎందు దయుంచి ఇదిగో ఈ నోటు చూసి కరెన్సీ ప్రకారం దీని విలువ మన దేశంలో ఎంత ఉంటుందో పాలు చెప్పండి. మనుషులకే విలువ లేదు, నోటు వాల్యూనైనా దాని దేశంలో ఎంత ఉండాలో అంతే ఉంటుంది. నా విలువ నీకు లేదు, నీ విలువ నాకు రాదు. ఇదేంటిది, దీని విలువ ఎంతని ఎంత తిరిగినా ఎవరూ చెప్పరు. ఏంటో నా కర్మ. ఇంకా అలర్ట్ గా ఉండాలి మీరు, రైట్? ఓకే సార్. బి కేర్ఫుల్, ఈ వార్త బయటికి లీక్ అవ్వకూడదు, చాలా టాప్ సీక్రెట్ ఆపరేషన్. ఎస్ఐ గారు, ఏంటి రిజల్ట్స్ ఏమొచ్చాయి? డాక్టర్ గారు, మీరే చూడండి. ఏమిటయ్యా ఇది? ప్రకృతి మాత ఆగ్రహానికి మనం అంతా బలి కావాల్సింది. ఏమైందండి, రిపోర్ట్స్ ఏమొచ్చాయి? ఏమవుతుంది నా బొంద, ఒక్క మన స్టాఫ్ కి తప్ప అందరికి వైరస్ పాజిటివ్ అని కన్ఫర్మ్ అయినవా? అలా జరగడానికి వీల్లేదు. యసబ్ రామాలగ్రాయ ముజే, ఎవరి గదుల్లో వాళ్ళు బందీలు అయిపోవాలి, గేటు దాటి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఎవరైనా బయటికి అడుగు పెడితే క్రూర మృగాలకైనా బలి అవుతారు, లేదా ఈ వీరభద్రం బుల్లెట్ కన్నా బలవుతారు.
ఏంటిదంతా, ఏం చేస్తున్నారు? వైరస్లో బేసిక్గా 2 టైప్స్ ఉంటాయి. అందులో ఆర్ఎన్ఏ, డిఎన్ఏ, డబుల్ స్టాండర్డ్ సింగిల్ స్టాండర్డ్లా ఉంటాయి. ఇదెందుకు మ్యూటేటెడ్ మల్టిపుల్ స్టాండర్డ్లా అనిపిస్తుంది. అందుకని టెస్ట్ చేస్తూ ఇలా. మీరేంటిక్కడ? మీరేం చెప్తున్నారో ఏం చేస్తున్నారో అంత కాంట్రాస్ట్గా ఉంది. హైడ్రోజన్ పెరాక్సైడ్ని నేను ఐడెంటిఫై చేయగలను. నేను బయోకెమిస్ట్ని. ఈ కెమికల్స్తో నాకు 7 ఏళ్ళ అనుభవం ఉంది. డోంట్ ట్రై టు ఫూల్ మీ. అయినా మిమ్మల్ని డే 1 నుంచి గమనిస్తున్నాను. మీరు గుట్టుగా ఏదో చేస్తున్నారు, దాస్తున్నారు. అసలు నిజం చెప్పండి, మీరెవరు? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం జ్యోతి గారు? మీకు అన్నిటికీ ఇంత అనుమానం ఎందుకు వస్తుందో నాకైతే అర్థం కాదు. అందరికీ వైరస్ ఉందని తెలిసిపోయింది. మన దగ్గరున్న మందులు సరిపోవు. అందుకని ఏదైనా కాంబినేషన్లో అద్భుతం చేయొచ్చేమో అని చెప్పి జస్ట్ ట్రై చేస్తున్నాను అంతే. అందరికీ పాజిటివ్ వచ్చిందంటున్నారు, నాకు పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉందా? నిజం చెప్పండి. వై నాట్? వాట్ యు మీన్? జ్యోతి గారంటే వైరస్కి ఏమైనా లవ్వా? ఎవరికైనా రావచ్చు, మీకు కూడా రావచ్చు. సంథింగ్ ఈజ్ రాంగ్. ఇక్కడ ఏదో జరుగుతుంది. ఇప్పుడు నాకు గన్ షాట్గా తెలుస్తుంది. కమాన్ జ్యోతి గారు, డోంట్ బీ టూ సస్పీషియస్, బీ కూల్. ఒక్కసారి వస్తే 15 రోజుల వరకు టెస్ట్కే కన్సిడర్ చేయరు. చైనాలో 28 రోజులు క్వారంటైన్ పూర్తి చేసుకుని కంప్లీట్ నెగిటివ్ అని కన్ఫర్మ్ అయ్యాకే ఇండియాకి బయలుదేరొచ్చాను. నేనొచ్చి 1 వారం రోజులు కాలేదు, అప్పుడే పాజిటివ్ అని కన్ఫర్మ్ చేస్తారా? నిజం చెప్పండి. అసలు ఇది క్వారంటైన్ సెంటరేనా? మీరు నిజంగా డాక్టరేనా? దట్స్ ఓకే, రిలాక్స్, కూల్, ఓకే? అంతా కంట్రోల్ అవుతుంది, ఓకే? పిల్లగాడు దగ్గి దగ్గి చచ్చేటట్లు ఉన్నాడే. అయినా ఈ శాస్త్ర సావాల్సిందే. ఓ ప్రభువా, దయగల తండ్రి, ఈ పాపిని పరలోకమునకు గైకొనుడు తండ్రి. తగ్గు శ్వాస. నాయుడు గారు దగ్గుతున్నారు. అమ్మో అమ్మో, జ్యోతి ప్లీజ్, జ్యోతి జ్యోతి ప్లీజ్. ఆయన చనిపోయారు. ప్లీజ్ జ్యోతి, ప్లీజ్ జ్యోతి, ప్లీజ్. ఆయన చనిపోయారు జ్యోతి, ప్లీజ్. నువ్వు ముందు కంచిరా, నడు, పద, తొందరగా పద. జ్యోతమ్మా, ఏంటమ్మా ముద్ద నిద్ర? ఎప్పుడు యోగా అంటే పొచ్చుకుంటే నువ్వు ఇంకా రాలేదు ఏంటి అని స్వాములు అడుగుతున్నారు. జ్యోతమ్మా, జ్యోతమ్మా,
జ్యోతమ్మా ఏంటి తలుపు ఎవరేశారు నాయుడు గారు చనిపోవడం ఏంటమ్మా నడు చూద్దాం స్వామీజీ స్వామీజీ కొంపలు అంటుకుపోయా స్వామీజీ నాయుడు గారు చనిపోయారు నాయుడు చచ్చిపోయాడు అవును స్వామి పదండి చూద్దాం రండి పదండి రండి స్వామి రండి ఇదిగో ఇదే రూము నాయుడు గారు నాయుడు గారు మీరంతా లోపలికెందుకు వచ్చారు లోపలికెందుకు వచ్చారు మీరు బయటకు వెళ్ళండి పీపీ కిట్ లేకుండా లోపలికి రావద్దు బయటకు వెళ్ళండి చెప్పు ఏం చేసావు చెప్పు నాయుడు గారిని ఏం చేసావు చెప్పు మంచోడివి కాదు ఎంత మందిని పొట్టను పెట్టుకుంటావరా చెప్పు చెప్పరా చెప్పు డాక్టర్ రామకృష్ణనే కాదు నరరూప రాక్షసుడు ఇతనే రాత్రి నాయుడు గారిని చంపేశాడు నా కళ్ళారు చూశాను ఇక్కడే రక్తం కక్కొని చనిపోయారు నన్ను గదిలో పెట్టి తలుపేశాడు చెప్పురా ఏం మాయ చేసావు చెప్పురా నువ్వు డాక్టర్ కాదని చెప్పురా చెప్పు ఆమె చెప్పింది నిజమే రాత్రి నాయుడు గారు ఉక్కిరి బిక్కిరై దగ్గుతూ ఉంటే డోర్ దగ్గరే తటపటాయిస్తూ లోపలికి వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అంతలో జ్యోతి వచ్చింది మేమిద్దరం లోపలికెళ్ళాం మా కళ్ళ ముందే నాయుడు గారు రక్తం కక్కుని పడిపోయారు అవునా మా దగ్గర పీపీ కిట్స్ లేవు కదా అందులో జ్యోతి కూడా హైపర్ అయిపోయి హిస్టీరిక్ అయిపోయి ఏడుస్తూ ఉంటే తనని తన రూమ్కి తీసుకెళ్ళిపోయాను క్వారంటైన్ ఏరియా అర్ధరాత్రి అందరినీ డిస్టర్బ్ చేయడం మంచిది కాదని పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాను నేను అప్పుడే చెప్పాను యాగం నుంచి మధ్యలో వెళ్ళిపోవద్దని అర్ధాంతరంగా వెళ్ళిపోతే ఇదిగో ఇలాంటి అనర్థాలే జరుగుతాయి మీ అందరికి చెప్పాలనుకున్నాను ఈ రూమ్ లో ఎవరు ఉండడానికి వీల్లేదు అందరూ బయటకు వచ్చేయండి ఎస్ఐ గారు వచ్చారు రండి బయట రండి బయట రండి రండి ఎస్ఐ గారు వచ్చారు రండి రండి లైట్కి అడ్డంగా ఏంటి జరగవయ్యా ఈ ఫేసు రిజిస్టర్ అవ్వాలి అవును రై నీకు నాయుడికి గొడవ అయిందంట ఉండండి పక్కకి రారా హెడ్ వీడి పక్క నుంచి చెప్తా జరిగినది హత్య సహజ మరణమా అని తెలియాలి వైరస్ విషయంలో మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి హెడ్ దీంతో వీళ్ళకి ఎవరికైనా సంబంధం ఉందా అదేదో మీరే అడగండి సార్ నేడితో బాగుండదు ముందు మీరు వెళ్ళండి స్వామి వెళ్ళండి ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు ఓ ప్రభువా ఆ పిలగ్గా నేను చంపడం ఏంటి ఆ ఎస్ఐగా నన్ను అనుమానించడం ఏంటి ప్రపంచ దేశాలంతా నన్ను ఎంతో గౌరవిస్తుంటే నా స్వంత దేశంలో నన్ను ఎవరూ గుర్తించడం లేదు అయ్యో అయ్యో నా కూతురు కనిపించట్లేదు వాడు తీసుకెళ్లిపోయినట్టున్నాడు రండి రండి అందరు రండి వాడే నా కూతురు ఏమార్చి ఏదో మందు పెట్టి నా కూతురు తీసుకెళ్లిపోయాడు నా కూతురు కనిపించడం లేదు వాళ్ళు మటుకు ఏం చేస్తారు ఈ శానిటైజేషన్ కన్ఫైన్మెంట్ తోటి విసుగుపోయి సహజ సిద్ధమైన ప్రకృతిని ఆస్వాదించడానికి పరస్పరాకర్షణతో వెళ్ళిపోయింటారు వాడే నా కూతురు ఏమార్చి ఏదో తీసుకెళ్ళిపోయాడు అరే కుమారి ఎందుకు కంగారు పడతావు వెళ్ళిన పిల్లలు అక్కడే ఉండిపోతారా ఏంటి ఆ ప్రభు దయవల్ల వాళ్ళు పని అయిపోగానే తిరిగి వచ్చేస్తారు అయ్యో ఎవరైనా ఏదైనా చెయ్యండి మొదటి నుండి వాడి మీద అనుమానమే వాడు దానికి ముందో మోకో పెట్టి తీసుకెళ్లిపోయాడు ఏమార్చాడు వాడే నీకొక విషయం చెప్పనా నడుమీద చిట్టి ముడత
బొడ్డు మీద పుట్టు మచ్చ, బొగ్గ మీద పుల్లి సొట్ట, పెదవి మీద మెరుపు చుక్క. రాసిస్తావా? ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? లవ్ మ్యాటరేగా, ఎక్కడ తిరుగుతున్నారు? అంటే సార్, అది మేము మాట్లాడకు. ఈ వీరభద్రం అడ్డాలో ఎక్కడికి వెళ్తారు మీరు? నన్ను తప్పించుకుని ఎక్కడికి పోలేరు. నడవండి, జీప్ ఎక్కండి ముందు. కమాన్, పదండి. చేశాం వాళ్ళు పిల్లలు కనుక ఇక్కడికి తీసుకొచ్చి దింపాను. ఈ వీరభద్రం ఇలాకాలోంచి చిన్న చీమ కూడా బయటికి వెళ్ళలేదు. వాళ్ళ ప్రేమ విషయం ఏం చేయాలో మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ ఫేస్ మీద లైట్ ఉన్నంత వరకు ఎవరన్నా పారిపోవడానికి ప్రయత్నించారో కాల్చి పారేస్తా. రావే, ఈ సంగతి లోపల చెప్తా. ఒక్క
హలోని. ఓ ప్రభువా, నీ అపారమైన కృపతో డబ్బుతో పాటు పేరు ప్రఖ్యాతులు విశ్వవ్యాప్తంగా ఇచ్చావు తండ్రి, కానీ ఉస్కులు అక్కడ మిస్సింగ్ చేసావు తండ్రి. కానీ నీ దయతో ఇన్నాళ్లకు ఈ మోడిబారిన జీవితం మరలా సిగరించేలా చేశావు ప్రభువా. ఈ విగుపిక్స్ అయినట్టు ఆ కుమారు కూడా నా మనసుకు హత్తుకుపోయేలా చూడు తండ్రి. ఆమెను ఆమెన్. ఇవేమో డాలర్లు, ఇవేమో రూపీస్. రాజా ఏం చేస్తున్నారు కుమారి? ఇంత డబ్బే? ఇదిగో ఇవన్నీ నీకే, ఇదిగో తీసుకో. ఇదంతా నాకేనా? నాకే? ఇంకేం నాకుతావు? నువ్వు నన్నే నాకేసావు, నా మనసే దోసేసావు కదా. ఓ పని చేద్దాం, ఈ క్వారంటైన్ అయిపోయాక మనం లాస్ ఏంజల్స్ వెళ్ళిపోదాం. ఇంకో ఓ 3 నెలలు కష్టపడ్డావు అనుకో, నువ్వు సిమ్మని ఫిట్గా తయారవుతావు. అప్పుడు చూడు మొత్తం హాలీవుడ్ అంతా నీ వెనకాల ఎలా పరిగెడద్దో. నేను నటించాలంటే నా పక్కన పర్మనెంట్ హీరో రత్నం, రాజారత్నం, నా మల్టీ మెగా సూపర్ స్టార్ సూపర్ జేమ్స్ బాండ్ మీరే. రాజా కొంప తీసిపోయాడా? డబ్బులు తీసుకుని పారిపోదాం. పిలకల నాయుడులాగే నిన్నటి వరకు మనతో ఉన్న రాజారత్నం కూడా ఈరోజు కనిపించటం లేదు. అంటే వారు ఇంకొక రూపంలో ఉండుంటారు. ఇక్కడే సీతాకోక చిలక మనకు ఒక సందేశం చెప్తోంది. సీతాకోక చిలక సందేశమా? అవునమ్మా, ఆత్మ శిథిలమైపోయిన శరీరాన్ని వదిలేసి సరికొత్త జీవనాన్ని ఎంచుకుంటుంది. అదే రుణానుబంధ జీవన కీటకరణం. నిన్న మొన్నటి వరకు 4 గోడల మధ్య చిక్కుపోయిన మనందరిలా అసహ్యంగా కృశించిపోయినట్టు పాకుతూ నిక్కుతూ నీల్గుతూ ఉన్న క్యాటర్ పిల్లర్ కుండలిని జాగృతమైన యోగిలా సప్త రంగులతో రెక్కలు టపటపలాడించుకుంటూ ఎగిరిపోలేదు. ఒకే లక్ష్యంతో తపోనిష్టతో కష్టపడేవాడికి జీవితం ఒక వేడుక, ఈ మరోం తెలియని వాడికి జీవితం ఒక రణానుబంధం రణం. అర్థమైందా నాయన? ఎన్ని మందులు వాడినా ఉపయోగం ఏమీ లేదు బాబు. చూస్తుంటే నార్కోలెప్సీ కండిషన్ లో ఉంది, చాలా అడ్వాన్స్ స్టేజ్. ఈ రిపోర్ట్లన్నీ చూడండి బాబు. ఓ మై గాడ్, ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేశారు? దీనికి చాలా మేజర్ ఆపరేషన్ తప్ప ఇంకో మార్గం లేదు. క్రానిక్ స్టేజ్. ఇంజెక్షన్ చేయించడానికే నా బెల్లం మెల్ల తాళి బొట్టు అమ్మేశాను బాబు. అటువంటిది వీడికి ఆపరేషన్ చేయించాలంటే డబ్బులు నా దగ్గర ఎక్కడ ఉంటాయి? సామే మీరైనా చెప్పండి సామే, నా కొడుకుని బతికించమని చెప్పండి. అయ్యో నా కొడుకుని బతికించే ఎవరు లేదా? అయిపోయినా సామే, సామే నీ దగ్గర కట్టుకొస్తున్నా సామే, సామే నా కొడుకుని బతికించండి సామే. ఏదో చేసి మీరే బతికించాలి సామే, అని బతికించండి సామే. సామే మీకు ప్రపంచం అంతా ఆశ్రమాలు ఉన్నాయి, భక్తులు ఉన్నారు, మిమ్మల్ని సాక్షాత్తు అసేవయ్య అంటారు. అందుకే ఒక్కసారి ఆ సేవయ్యతో మాట్లాడి నా కొడుకుని కాపాడండి సామే. చూడండి సామే, వాడు కళ్ళు మూసి తెరవడం లేదు, కొయ్యి మారిపోయి బొమ్మలయ్య ఎలా పడున్నాడో చూడండి సామే. ఏదో రకంగా బతికించాలి సామే. మీ వాడికి ఏం కాదయ్యా, ఆ శివుడు కరుణామయుడయ్యా, ఆ భోలేనాథుడు ఎవరికి అన్యాయం చేయడు. సామే నాకు తెలుసు సామే, మీకు దివ్య శక్తులు ఉన్నాయని తెలుసు, అలాగే పాపాత్మలకు
విభక్తి లేదని తెలుసు. సమే, నేను పాపాత్ముడు కానీ అన్యం పుణ్యహరి కానీ, నా కొడుకు మాత్రం పాపాత్ముడు కాదు. వారికి ఎందుకు స్వామి శిక్ష? అదేదో నాకయ్యండి స్వామి, నన్ను శిక్షించి అని బతికించాడు స్వామి. శివయ్యా కాపాడయ్యా, శివయ్యా శివయ్యా కాపాడండి శివయ్యా. గుడిలో పంతులు గారు శతగోపం పెడతారు చూడు, అలాగే నీ చెయ్యి చాలా చల్లగా ఉంది తాత. లేదు సమయ, లేదు సమయ, నా కొడుకుని నువ్వే బతికించావు సమయ. నీలో దేవుడు ఉన్నాడు సమయ. సమలోరికి మొక్కు సమయ, నువ్వు ఉన్నావు సమయ. చెయ్యానండి స్వామీజీ, నా కొడుకుని బతికించాడు. రారా రారా, నా కొడుకుని స్వామీజీ బతికించాడు. దేవుడు ఎక్కడో లేడు, మన స్వామీజీలో ఉన్నాడు. స్వామీజీలో ఉన్నాడు, నా కొడుకుని బతికించాడు. నేనా వాణ్ణి బతికించింది? నేనా? నేను బతికించానా శివ? హలో ఎవ్రీబడి, హలో ఎవ్రీబడి. జీవితంలో అందరికీ ఒక్కొక్క ప్రయాణం ఉంటుంది. అయితే ఈ వైరస్ మనని సడన్గా హఠాత్తుగా ఇక్కడ తీసుకొచ్చి బందీ చేసింది. నేను మీలో ఒకనే. జీవితం మీద ప్రతి ఒక్కళ్ళకి ఆశ ఉంటుంది. ఆశే భగవంతుడి శ్వాస అంటారు పెద్దలు. స్వామీజీ గారిచ్చిన ఈ ఐడియా నాకు బాగా నచ్చింది. మనలో ఒకళ్ళకొకళ్ళం పరిచయం లేదు. అయితే ఈ సడన్ కెలామిటీ మనందరినీ కుదిపేసింది. ఈ స్థితిలో మన మనసుల్ని తేలికపరచుకోవడానికి, మన మధ్యలో ఇంటిమసీ పెరగడానికి మనం ఈ వేదికను ఏర్పాటు చేసుకుని మన జీవితంలో నచ్చిన ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించుకునే ప్రయత్నం చేద్దాం. మనకో లక్ష్యం ఉంటుంది, అదే వైపుగా మన జీవితాన్ని సాగిస్తూ ఉంటాం. మన మనసులోని భారాన్ని దించేసుకుందాం. ఇప్పుడు మనమంతా ఒక కుటుంబం, మనదంతా ఒకటే భావోద్వేగం. లెటస్ బి ఓపెన్. నా గుండెలోకి తొంగి చూసే అవకాశం ఇది. మీ అందరూ కూడా మీ అంతరంగంలోకి తొంగి చూసి మీలో ఉన్న టాలెంట్ని వెలికి తీసి ఈ వేదిక మీద ప్రజెంట్ చేయండి. కమాన్, లెట్స్ ఎంజాయ్ అండ్ ఎక్స్ప్లోర్. ఎప్పుడూ ఏదో లోకంలో ఉండే హేమంత్ ఋషి ఈరోజు ఒక పాటతో మిమ్మల్ని అలరించబోతున్నారు. వాళ్ళని స్వాగతించండి మీ చప్పట్లతో. బ్రో ఏం చేద్దాం బ్రో? నాకేం తెలుసురా భాయ్. ఏం తెలియదు అంటే ఎట్లా బ్రో? చెప్పు తొందరగా. సరే ఒక పాట పాడు. పాటనా? ఏ ఆగడే, గదే ప్రేయర్లో పాడతాం కదా. గేందరి సారే జహాస అచ్చా. ఆ గదే పాడదాం. సారే జహాస అచ్చా హిందూ సితారహారకమారా. అరే పని ఏంట్రా భాయ్, టాలెంట్ దొక్కేస్తా. ఇక నెక్స్ట్, కాబోయే తరానికి నయనతార, నటనలో నటీతార ఉషా, ఇంకా మన రాకింగ్ రాక్ స్టార్ మార్చ్ కలిసి మిమ్మల్ని ఆటపాటలతో అలరించడానికి మేము ముందుకొస్తున్నారు. మీరంతా రెడీయా? వాళ్ళకి వెల్కమ్ చెప్పండి మీ క్లాప్స్తో. ఇక నెక్స్ట్, ఖుదా జబ్ హుస్న్ దేతా హై నజాకత్ తో ఆయి జాయేగా. మల్లికాయే హిందుస్తాన్, బేగం రజియా సుల్తానా తష్రీఫ్ లా రహే హై.
వేగం శత్రు సైన్యం కోట చుట్టూ ముసురుకుంటుంది. కిలాలోకి జొరపడ్డానికి ప్రయత్నిస్తున్నారు. మన సైనికులందరూ మరణించారు. ఇంకా కొద్దిమంది శక్తి కొద్ది పోరాడుతున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం బేగం? అర్జెంటుకు పోయి రోజువాటర్ తీసిరా, ముఖం కడుక్కోవాలి. లిజియే బేగం, బేగం, కోట గోడలన్నీ పగలగొట్టుకొని సైన్యం అంతా లోపలికి జ్వరపడుతుంది. కవటాలన్నీ విరిగిపోతున్నాయి. హైదర్, బాబర్, అక్బర్, ముజాహిద్దీన్ అందరూ చనిపోయారు. పెద్ద పెద్ద వాళ్ళంతా ఎప్పుడో పోయారు. చిన్న వీరులు మాత్రం పెద్ద పుడింగుల్లా కత్తులు తిప్పుతున్నారు. వాళ్ళు పోతారులే, నాకు తెలుసు. సర్లే, పోతే పోయారులే. నా మేకప్ కిట్ తీసుకురా, లిప్స్టిక్స్ అన్నీ తీసుకురా త్వరగా. బేగంజీ, బాగున్నానా? బేగం బేగం, అంతా అయిపోయింది బేగం. శత్రురాజు సరాసరి ఇక్కడికే వచ్చేస్తున్నారు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? బయటికి వెళ్ళు, ఆయనకి రమ్మను. చల్, ఈ అప్నే సైజ్ కా తకియా రఖనే కి క్యా జరూరత్ థీ, హటావ్ ఇసే. జహాపన, ఈ రాజ్యం అంతా నీదే. బోల్నే కి క్యా బాత్ హై, పూరా జీత్ కర్ ఆయా నా, సబ్ మేరా హీ హై. రాజ్యమే కాదు, ఈ రాణి కూడా మీదే. యే బడీ చీజ్ మేరీ హై. మీరు మరీ చిల్పి, ఈ రాజు లేనప్పుడు సారంగో, ఈ రాణి మీదే కదా సారంగా, ఈ రజాయికి మీదే. సోషల్ బోల్నికి క్యా జరూరత్ హై. అబ్బా, పాయింట్ గ్రహించండి జహాపన. రజాభుజ అంతా మీ సొంతమే. ఆయన ఇప్పుడు ఏం జరిగిందని? ఈ రాజ్యం ఇలాగే ఉంది, ఈ రజియా అలాగే ఉంది. సిరిఫ్ రాజా బదలుగా. నేనే రాజా మహియు. బేగం బదలుగై, పాసావు పాసావు, సలాం కరో. ఆహా, సూపర్ కదూ. ఇక నెక్స్ట్, సకల మహీపాల మకుట మాణిక్య శోభా విరాజుడు సుయోధన సార్వభౌముడికి స్వాగతం పలకండి. అబ్బా, లైట్లు అయిందయ్యా, లైట్ లేకపోతే మా ఎస్ఐ గారు రారు. ఓకే, రండి రండి సార్. ఆగాగు ఆచార్య దేవా. ఎంత మాట, ఇది క్షత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు, కాకూడదు, ఇది కుల పరీక్షయే. అందువా నీ తండ్రి భరద్వాజుని జననమెట్టింది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టింది, మట్టి కుండలో పుట్టిదివి కదా. నీది ఏ కులం ఇంత ఏల? అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివ సముద్రుల భార్యగు గంగా గర్భమున జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పింతవేమయ్యా, మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యగు ఊరోసి పుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్యయగు అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలాంగని ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచు మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పిన పితామహి అంబాలికతో మా పిన తండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జనుడని మీచే కీర్తించబడుచున్నా.
ఈ విదుర దేవుని కనలేదా? సందర్భావసరములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన కురువంశం ఈనాడో కులహీనమై కాగా నేడు కులము కులము అని వ్యర్థవాదములు. చాలా బాగుంది కదూ. రైట్, ఇక నెక్స్ట్. నాజీ మత స్థాపకుడు, రెండవ ప్రపంచ యుద్ధంలో చరిత్రని తిరగరాసిన మహానియంత, ది గ్రేట్ డిక్టేటర్ అడాల్ఫ్ హిట్లర్ గారిని స్వాగతిద్దాం. అబద్ధాన్ని పదే పదే బల్లగుద్ది చెబితే అది నిజంగా నిజంలా చలామణి అవుతుందని నా జీవన శక్తిని ఒప్పుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఏమయ్యారు? ప్రజలకి కావలసింది నిజాలు కావు, విజయాలు విజయ గాథలు అంతే. ఐఆమ్ హిట్లర్. విజేతలెవరూ నిలదీసి అడగరు అడగలేరు ఇది నిజమేనా అని. హిట్లర్ని విజేత అనాలి, మహావిజేత. అంతేగాని నియంత అని కారుకూతలకు వస్తారెందుకు? ఏ హిట్లర్ పేరు చెబితే ఈ ప్రపంచం గజ గజ గజమని వణికిందో, ఇప్పుడు అదే హిట్లర్ని ఎందుకు ఒంటరి వాణ్ణి చేస్తోంది? దేవుడు అనే పచ్చి అబద్ధాన్ని, భక్తి అనే భారీ కుతంత్రాన్ని సునాయాసంగా నమ్మి నెత్తికెత్తుకుంటున్న ఈ ప్రజలు నన్నెందుకు వదిలేశారు? నేను కలలగన్న అనంత విశ్వ సామ్రాజ్య నిర్మాణం ఇంకా జరగనే లేదు. లెబన్ శ్రామ్ అనే నా కలల రాజ్యం నెలకొనేది ఎప్పుడు? జర్మన్ భాష మాట్లాడే వాళ్ళంతా ఒకే రాజ్యం కావాలి, ఒక్కటవ్వాలి. ఈ ప్రపంచమంతా జర్మన్ భాషే మాట్లాడాలి. ఈ హిట్లర్ పునఃస్థాపించిన నాజీయుద్ధం రోజు రోజుకి విస్తరిస్తూ ఒక మహాసామ్రాజ్యం అవుతుందని నమ్మాను. ఇప్పుడు ఏమైందా నమ్మకం? ఎందుకు నన్ను మోసం చేశారు? యూదులని అంతం చేసింది ఎవరి కోసం? ఈ ప్రజల కోసం కాదా? తిరుగులేని అఖండ విజయానికి మారిపోయారు హిట్లర్. విజేతలకి ఓటమి ఉండదు, ఉండకూడదు. కానీ ఇదేమిటి? హిట్లర్ వైపు కన్నెత్తి చూడటానికే వణుకుపోయిన శత్రువులంతా నా మీదకు దండెత్తారు, బంకర్ బద్దలు కొట్టుకొని లోపలికి చొరబడ్డారు. నన్ను కంటిని చేస్తారు, నిలదీస్తారు, అవమానిస్తారు, ధిక్కరిస్తారు. నన్ను ఎవరు ఆపలేరు, నేను ఎవరికి లొంగను. సజ్దె మే నిగాహ్ రహే, తమామ్ హోషో కిరాత్ పేషే బాద్షా రహే, జిల్లే లాహీ షహన్షాయ్ ఆలంపనా, జల్లాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్ జల్వాయ్ అఫ్రోజ్ హోతే హే. ఆయే తుమ్హారీ మౌజూద్గీ నా ఫర్మానీ కీ దలీల్ హే. నార్ కనీ కైద్ కర్ లీ గయీ ఔర్ మై దేఖ్తా రహా. ఔర్ తుమ్ కర్ భీ క్యా సక్తే థే. जगज़-ए-मशान शहंशाह के सामने कोई कर भी क्या सकता है? अगर तुम्हारी आरज़ू एक कनीज़ है, एक बांदी है, तो सारी ज़िंदगी इसी तरह ज़ब्त करना होगा. ज़िल्ले-इलाही, क्या मेरी ज़िंदगी आपके दुआओं का खर्ज़ा है? सलीम, अनार कली तुम्हारे काबिल नहीं. क्यों नहीं? एक लाडले बेटे के बाप बनकर मुझे अपने कलेजे से लगा लीजिए. हम एक लाडले बेटे के शफीक बाप जरूर है, लेकिन हम एक शहंशाह के फर्ज को नजरअंदाज नहीं कर सकते. हम अपने बेटे के धड़कते हुए दिल के लिए हिंदुस्तान की तकदीर नहीं बदल सकते. तकदीरें बदल जाती है, लेकिन मोहब्बत जिस इंसान का दामन थाम ले वो इंसान नहीं बदलता. मगर तुझे बदलना होगा सलीम, तुझे बदलना होगा. न
ना वो सलीम बदला था ना तुम लोग बदलोगे। मैं सुधार चाहता हूं और तुम लोग सुधरना नहीं चाहते। इस नस्ल को फना होना होगा ताकि एक नई दुनिया का आगाज हो। एक ऐसी दुनिया जहां कोई खत्ल गारत ना हो, कोई किसी को धोखा ना दे, कोई किसी का हक मार के ना खाए। एक ऐसी हसीन दुनिया, जन्नत, हाँ हाँ जन्नत, जन्नत जैसी दुनिया, जन्नत। लेकिन उसके लिए तुम सबको मरना होगा, तुम सबको मरना होगा। बखुदा हम मोहब्बत के दुश्मन नहीं, अपने उसूलों के गुलाम हैं, और जिसे दुनिया मुगले आजम के नाम से जानती है। हेमा ज्योति, हेमा ज्योति, नमस्ते स्वामी। ఇలా కూర్చున్నావు అందరినీ వదిలేసి? క్వారంటైన్లో వేడుకలు వేదికలు ఏంటి స్వామి? బయట అమ్మ పరిస్థితి బాలేదు, మనసేం బాలేదు. ఇలాంటి పరిస్థితుల్లోనూ తృణక్కుండా ఉండడం మామూలు విషయం కాదమ్మా. నీలో నేను ఆ బ్యాలెన్స్ గమనించాను. నేనంత బ్యాలెన్స్డ్గా కనిపిస్తున్నానా స్వామి? కనిపించడం కాదమ్మా, అనిపిస్తోంది. నీ గుండె హిమాలయాల్లో మ్రోగి ఆ ఓంకారనాథం నాకు స్పష్టంగా వినిపిస్తోంది. నీ గురించి కాకుండా మీ అమ్మగారి గురించి, నీకు ఏమాత్రం సంబంధం లేని ఆ నానిగాడి గురించి, పక్క వాళ్ళ గురించి, వాళ్ళ యోగక్షేమాల గురించి ఆలోచిస్తూ ఉంటావు. దానికోసం నువ్వెంతో కృషి చేస్తూ ఉంటావు. అంతేకాకుండా ఇంకా ఎందరికో ఎంతో చేయాలన్న తపన నీలో కనిపిస్తోంది. నీలో నాకు ఆ శివయ్య వెలుగు స్పష్టంగా కనిపిస్తుందమ్మా. శుభం. ఆకృష్ణేన రజసావర్తమానో నివేశయన్నమృతమర్చంచ హిరణ్యయేన సవితారధేనా దేవో యాతి భువనాని విపశ్యన్ను. తం సూర్యం ప్రణమామ్యహం, భాస్కరం ప్రణమామ్యహం, తేజోరూపం ప్రణమామ్యహం. శ్రీనివాస్, సమే మీరేంటి సమే? సమే అప్పుడే వీరభూషణ గులాబ్ పూల తయారయ్యి నాకు దర్శనం ఇచ్చారు. గూటెన్ మార్గన్. శుభోదయం అంటున్నావా శ్రీనివాస్? సెరూడ్ బోంజో. సమే ఒక్క నిమిషం ఇలా కూర్చోండి. అంటే తమరకు కూడా జర్మన్ ఫ్రెంచ్ భాషలు వచ్చానమాట. సంచారిణి, నాలుగు దేశాలు తిరిగిన వాణ్ణి. ధన్యవాదాలు, శుభోదయం, మళ్ళీ కలుద్దాం లాంటి నాలుగు మాటలు రావడం సహజమే కదా. అవును, నువ్వేదో దేశం కరెన్సీ పట్టుకుని తిరిగావే, దాని విలువ తెలిసిందా? ఏం చెప్పంటారు సామే, దాని విలువ ఎవ్వరికి తెలియడం లేదు, నాకు అసలు అర్థం కావడం లేదు. చూసావా నాయన, కరెన్సీ అనేది మనిషి పుట్టించిన కాగితం మొక్క. దాని విలువ అది పుట్టిన దేశంలో మాత్రమే ఉంటుంది. ఇంకొన్ని కరెన్సీలు మిగతా దేశాల్లో చెల్లుతాయి, కానీ అది రాజమార్గం గుండా వస్తేనే దాని విలువ. సూపర్, చాలా బాగా చెప్పారు సార్. ఆ నోటు చెల్లి నీకు ఆ డబ్బులు వస్తే ఏం చేస్తావు? ఏం చేస్తావో నెమ్మదిగా అడుగుతారండి సామే. నా జంతర్ మంతర్ సూపర్ బజార్ నిండా సరుకులతో నింపేస్తాను. తద్వారా డబ్బులు సంపాదించి సంపాదించి కుటుంబ అవసరాల కోసం ఖర్చు పెడతాను. అంతేనయ్యా,
డబ్బుకు సంబంధించిన ఒక రహస్యం చెప్తాను నేను. లక్ష్మి చాంచల్య రూప అన్నారు. డబ్బుకి మనం విలువిస్తే అది పదింతలు అవుతుంది. అదే డబ్బు మనం విలాసాలకి వ్యసనాలకి ఖర్చు పెడితే అది నిలబడదు. విచ్చలబెడతాను అంటారండి సామే, ఇక్కడ కనీస అవసరాలు గడవడానికే గగనమైపోతుంది. ఇంకా ఎక్కువ డబ్బు వస్తే ఏం చేస్తావు? వర్షాకాలంలో ఇంటి పైకప్పు నుంచి డైరెక్ట్ గా వర్షం ఇంట్లోకి వచ్చేస్తుందండి, అందుకే అది రిపేర్ చేయించుకుంటాను. ఇంకా ఎక్కువ వస్తే? ఇంకా ఎక్కువ వస్తే మంచి కారు కొనుక్కుంటాను, పెద్ద ఇల్లు కట్టుకుంటాను. అయినా అంత అదృష్టం నాకు లేదండి, ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా బొగ్గు గనుల్లో పనిచేశాను, ఎరువుల కంపెనీలో పనిచేశాను, సిమెంట్ కంపెనీలో పనిచేశాను. రాత్రనక పగలనక ఎంత కష్టపడి డబ్బు సంపాదించినా లాభం లేదండి. ఎంత డబ్బు సంపాదించినా కూడా అది కాలుతున్న పెనం మీద నీటి పుట్టే స్వామి. నువ్వు ఊహించిన దానికన్నా ఇంకా ఎక్కువ డబ్బు వస్తే ఏం చేస్తావు శ్రీనివాస్? స్వామి, నిజంగా దేవుడు కరుణించి మీ మాటే కనుక నిజమైతే మా నాన్నగడికి ఆపరేషన్ చేయించి ఈయన మామూలు మనుషులు చేస్తాను స్వామి. ఇంకా ఎక్కువ డబ్బులు నా దగ్గర ఉంటే ఈయన పెద్ద పెద్ద చదువులు చదివిస్తాను. ఇంకా ఎక్కువ డబ్బులు నా దగ్గర ఉంటే నాతో పనిచేసి నా కోసం పనిచేసిన నా వాళ్ళందరి కష్టాలు తీర్చడం కోసం ఆ డబ్బులు పనిచేస్తాను స్వామి. ఇంకా ఎక్కువ డబ్బులు నా దగ్గర ఉంటే మా నాన్నగడిలాగా ఆపరేషన్ చేయించుకోలేక పిట్టల్లా రాలిపోకుండా వాళ్ళందరినీ నేను కాపాడుకుంటాను స్వామి. అయినా మీ పిచ్చి కాకపోతే అంత డబ్బు నేను కళ్ళతో చూడాలన్నా ఇంకో జన్మెత్తాలి. జ్యోతి అని ఆ మూలగదిలో ఒక అమ్మాయి ఉంది, చాలా మంచిది, నన్ను తండ్రిలా తాతలా చూసుకుంది. ఇది ఆమెకిచ్చే. ఇది నీకే, తీసుకో శ్రీనివాస్. సామే, ఇది చూస్తుంటే చాలా డబ్బు ఉన్నట్టుంది ఇందులో. ఈ డబ్బు కట్టేమో అమ్మాయి గారికా? గోసి గుడ్డ, కండువ, పంచిపాత్ర, మీ పాత బట్టలు ఉన్న మూటేమో నాకు, అంతేగా? ఆ సంచిలో నా సర్వస్వం ఉంది శ్రీనివాస్, అంతా నీకే. స్వామి, ఓ 50 ఎకరాల్లో ఆశ్రమం కడతానంటే ఉదారంగా డబ్బులిస్తారు, హుండీల్లో కోట్లు కోట్లు డబ్బు గుమ్మరిస్తారు. అంతే తప్ప పక్కవాడికి పేదవాడికి సహాయం చేయడానికి చేయరాదు. కానీ శ్రీనివాస్, నువ్వు కోరుకున్నట్టే నానిగాడి లాంటి వాళ్ళందరికీ అండగా నిలబడు జీవితాంతం. అర్థమైందా? అదే నీ జీవితానికి సాఫల్యం, సార్థకత. స్వామి, స్వామి, ఈ డబ్బు, ఈ డబ్బు నాకా? అవును, నమ్మలేకపోతున్నాను. ఇది నిజమా కళా స్వామి? కళలందరూ కంటారు, కానీ నీలా చిత్తశుద్ధితో కనే కలలే నిజమవుతాయి. పక్కవాడిని ఆదుకోవాలని, వాడి కన్నీళ్లు తుడవాలని ఎవరైతే ఆలోచిస్తారో దేవుడు వాళ్ళకి తన భూషణం బద్దలు కొట్టి మరీ డబ్బులిస్తాడయ్యా. నేను నిజంగా అంత అదృష్టవంతున్నా స్వామి? దేవుడు కొందరిని ఒక అర్థంతో పుట్టిస్తాడు, మరికొందరిని పరమార్థంతో పుట్టిస్తాడు. నాకు నీలోనూ జ్యోతిలోనూ ఏదో విలువ కనిపించిందయ్యా. ఆ వెలుక్కే నాకున్న సర్వస్వం సమర్పించి నిష్క్రమించాలనిపించింది. బంబం భోలే. సామే, సామే, నువ్వు మామూలుడు కాదు సామే, మొక్కరా. దీర్ఘాయుష్మాన్ భవ. నాదొక ఆఖరి కొరకు తీరుస్తావా? అయ్యో, అదేం పిచ్చి ప్రశ్న స్వామి, ఆజ్ఞాపించండి. ఆ మూలగదిలో శవాల నుంచి ఒక పెట్టి ఉంది కదా, నన్ను అక్కడికి తీసుకెళ్తావా? స్వామి, అది శవాలు పెట్టని మీకు తెలుసా? నాకంతా తెలుసు అని అన్నం కానీ కొంత తెలుసు. ఇక్కడికి అడుగు పెట్టగానే మహాప్రస్థానానికి చేరువయ్యానని అర్థమైంది. స్వామి, పద శ్రీనివాస్. అలాగే స్వామి, పద. తెలుసు శ్రీనివాస్. ఎందుకు స్వామి?
నీకు చెప్తే అర్థం కాదు. తెలుసు శ్రీనివాస్, జ్యోతమ్మా అమ్మ గుర్తొచ్చిందా? జన్మనిచ్చిన తల్లి దూరంగా ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసమ్మా అన్నట్టు. స్వామీజీ, ఇది మీకు ఇమ్మన్నారు డబ్బు? అవునమ్మా, నాకు కూడా చాలా డబ్బు ఇచ్చారు, ఇది మీకు ఇమ్మన్నారు. కానీ అమ్మా, స్వామీజీ నాకు నీకు ఈ డబ్బు ఇస్తున్నప్పుడు ఏదేదో మాట్లాడుతున్నారమ్మా. అవునా? నాకు అర్థం కావడం లేదు, నాకేదో భయంగా కూడా ఉందమ్మా. సరిపద, వెళ్ళి చూద్దాం. రా అమ్మా. తొందరగా రా అమ్మా, ఇక్కడే ఉన్నారు స్వామీజీ. ఏరీ లేరుగా, ఎక్కడికెళ్ళినట్టు? ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలమ్మా. ఉంటే మరి కనిపించరే. ఎక్కడికెళ్ళారా అమ్మా? చెప్పాను కదమ్మా, నాకు కూడా భయం వేస్తోంది అని. ఎక్కడికి వెళ్ళారో ఏమిటో ఈ విషయం మనం వాళ్ళందరికీ చెప్దాం. పదమ్మా. చిదానంద రూపం శివోహం శివోహం. స్వామి, ఎక్కడికి వెళ్తున్నారు స్వామి? స్వామి, మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. మీరు నా కస్టడీలో ఉన్నారు స్వామి, ఎక్కడికి వెళ్ళకూడదు మీరు. స్వామి స్వామి, మీరు అలా వెళ్ళిపోకండి. స్వామి, నా పాపం నా సౌఖ్యం ఆగండి. మంత్రో నా తీర్థం నా వేదాగపోతే కాల్చాల్సి వస్తుంది స్వామి. అహం మీరు వెళ్ళకూడదు స్వామి. భోజ్యం నా భోక్త చిదానంద రూపం శివోహం శివోహం. చిదానంద రూపం శివోహం శివోహం. చిదానంద రూపం శివోహం శివోహం. నమస్తే సార్. స్వామీజీ వెళ్ళిపోయారంట హఠాత్తుగా, అందరినీ వదిలేసి. అవును సార్, నేను కూడా ఆపడానికి ఎంతో ట్రై చేశాను, వెనక్కి తిరిగి కూడా చూడకుండా తుఫాను వేగంతో వెళ్ళిపోయారు సార్. ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు. మనిషిలో మనిషి కనిపిస్తాడని విసికి వేసారిన వాడు మనుషులకి దూరంగా వెళ్ళిపోయాడు. అంటే ఆయన ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళాడమ్మా, మళ్ళీ తిరిగి వస్తాడని నమ్మకం కూడా లేదు. అదెలా జరిగింది? ఆయన వెళ్ళిపోతుంటే మీరు ఆపలేకపోయారా? ఎలా వెళ్ళారు? జీవితాన్ని ప్రేమించేవాడిని ఆపచ్చు, చావుకి భయపడేవాళ్ళని ఆపచ్చు. చావు బతుకుల గుట్టు తెలుసున్న వాళ్ళని ఎవరు ఆపగలరు? అయినా మీ జీవితాల మీద మీకు ప్రేమ ఉంది కదా. మీ ఫైనల్ రిపోర్ట్స్ రేపు వస్తున్నాయి. మీరంతా ఇంటికా వెంటిలేటర్కా అన్నది నిర్ణయించేవి అవే. ఈ ఆఖరి 3 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి.
మీ మంచి కోసమే చెబుతున్నాను, అర్థం చేసుకోండి. ఓకే ఎస్ఐ గారు, ఓకే. బీ సేఫ్. ఫర్మాయి నవాబ్ సాబ్. హమ్ హోతే కౌన్ హై ఫర్మానే వాలే, హమ్ తో జిందా హై జమానే కే లియే, ఔర్ మున్తజిర్ హై ఫర్దా హై ఆనే వాలే కల్ కే లియే. బాబా నవాబ్ సాబ్. షాయరీలు మీకు భలే వస్తాయి స్పాంటేనియస్ గా. మొహబ్బత్ హై ఆప్కి. అందర్ కి భయం, ఆనా జానా తో ఉపర్ వాలే కి మర్జీ హై. నాకు చావు భయం లేదు, బ్రతుకి ఫికర్ లేదు. నవాబ్ అంటారు కదా, అంత ఇంతజామ్ అయిపోయింది. ఇసిపేక్ షేర్ అర్జ్ హై ఇర్షాద్, సభీ గునేగార్ హై కుదరత్ కే ఖత్ల్ మే, యూ హీ యే హవాయే జహరీలీ నహీ హుయీ. బెహతరీన్ బోలే బహుత్ బహుత్ శుక్రియా. అయితే నా లోపల ఒక చిన్న ఖ్వాయిష్ మిగిలిపోయింది. ఆ అసెం కోసం నేను కష్టపడుతూనే ఉన్నాను, కానీ ఈ లోపల నాకు ఏదైనా అయితే. అరే మీకేం కాదు నవాబ్ సాబ్. ఇన్షాల్లా. ఇది ఒక చిన్న నంబర్, ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయండి. ఇది ఒకటి చేస్తే చాలు. ఆల్రెడీ దీనికి కాల్ వెళ్ళినట్టుందిగా. బహుత్ బహుత్ శుక్రియా. మా అమ్మాయి వెళ్ళి 15 రోజులు అవుతుందయ్యా, ఎక్కడుందో ఏంటో. మీరేం కంగారు పడకండి, మీ అమ్మాయి తప్పకుండా ఇంటికి వస్తుంది. కనీసం చివరి చూపైనా దక్కుతుందా అయ్యా. మీరేం కంగారు పడకండి, మీ అమ్మాయి త్వరలోనే వస్తుంది. మీరు బాధపడకండి, ఊరుకోండి. ఇదంతా చూస్తుంటే భయమేస్తుంది. ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. ఏ క్షణం ఏమవుతుందో చెప్పలేము. నాకేమైనా అయితే మా అమ్మ పరిస్థితి ఏమిటో. మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ టేకెన్ కేర్ ఆఫ్. మీ అమ్మగారిని మంచి డాక్టర్లు పర్యవేక్షించే ఏర్పాటు చేశాను. ఎమర్జెన్సీ వెంటిలేటర్ కూడా రెడీ చేశాను. సో డోంట్ వరీ. ఏంటి మీరంటున్నది? మా అమ్మ గురించి మీకెలా తెలుసు? ఐ మీన్ మా అడ్రస్ ఎలా తెలుసు? నాకన్నీ తెలుసు. తన పనులు తను చేసుకోలేదేమో అని డౌట్ వచ్చింది. ఇంకా ఎమర్జెన్సీలో కాల్ చేయడానికి ఆవిడికి మీ నంబర్ కూడా ఇచ్చాను. మీరేం కంగారు పడకండి, షీఈస్ ఫైన్, ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. ఓ మై గాడ్, ఇప్పుడు చాలా రిలీఫ్గా ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఊరుకోండి, ఏడవకండి ప్లీజ్. అయ్యో ఏమైంది మేడం? దుఃఖం ఆగట్లేదు సార్, నా గుండెలో ఏదో చెప్పుకోలేని బాధ. నా ఆశలన్నీ తీరవని అర్థమైపోయింది. అరే సడన్ గా అలా డీలా పడిపోతే ఎలా? ఇక్కడ అందరికంటే యాక్టివ్గా ఉండేది మీరే కదా. సినిమా వాళ్ళు మావన్నీ పైపైన మెరుగులే, లోపల గుండెలు మండుతున్నా పైకి గ్లామర్ తగ్గకుండా బతకడం మాకు అలవాటే. రాత్రంతా ఒకటే ఆయాసం, అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటా నిర్ణయం? 2-3 ఫ్లాట్లు, కొంత డబ్బు, నగలు, నేనుంటున్న ఇల్లు అన్నీ ఆమె కోసమే. కడుపు కట్టుకొని కూడబెట్టాను. నాకేమైనా అయితే దానికి ఆస్తి మొత్తం చెందాలని రాసి పెట్టిన కాగితాలు ఇవి. ఈ పేపర్లు మీ దగ్గరే ఉంచండి, నిజంగా అంత అవసరం వస్తే ఖచ్చితంగా మీరు చెప్పినట్టే చేస్తాను. ఏమీ కాదు, ప్లీజ్ డోంట్ వరీ. థ్యాంక్ యూ డాక్టర్ గారు. సలాం సార్. నమస్తే అమ్మా, చెప్పండి. నాయుడు గారికేమో అలా అయింది, స్వామి గారేమో మాయమైపోయారు. నాకు చాలా దిగులుగా ఉంది, నాకేమైనా అవుతుందంటారా డాక్టర్? ఆ ప్రశ్నకి సమాధానం తెలియకే మనందరినీ ఇక్కడ ఉంచారు. మనం చేయవలసిందల్లా కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండటమే, ఆ తర్వాత ఏదైనా జరగచ్చు. డాక్టర్ గారు నాది ఒక రిక్వెస్ట్. ఏంటమ్మా? ఊరనున్నదే నా అసిస్టెంట్, అది ఒక పిచ్చి పిల్ల, దానికి నేను తప్ప ఎవరూ లేరు. నా పేరు మీద ఉన్న ఆస్తి అంతా ఆమె పేరు మీద రాసేశాను. ఆమెకి ఇది అందచేయండి. ఈ ఆస్తి పేపర్లు ఆమెకు అందేటట్టు చూడండి. ఏమీ జరగదు, భయపడకండి. మీరు కూడా ఇక్కడి నుంచి క్షేమంగా బయటకెళ్తారు. ఈ కాగితాలు మీ దగ్గరే ఉంచండి, ఆ అవసరం నిజంగా వస్తే ఖచ్చితంగా మీరు అడిగినట్టే చేస్తాను. అంతవరకు మీరు జాగ్రత్తగా ఉండండి.
అవును సార్, మా తమ్ముడే. ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. వాడు తప్ప మాకెవ్వరూ లేరు. వారం క్రితమే వస్తానని ఫోన్ చేశాడు, కానీ ఇంతవరకు రాలేదు. మీరేం కంగారు పడకండి, మీ తమ్ముడు నవ్వుతూ ఇంటికి తిరిగి వస్తాడు. సార్ పదండి. హలో. ఇంకా రెండే రోజులు, అన్ని దారులు మూసుకుపోతాయి. లాస్ట్ పంచ్ నిజంగా మాస్టర్ పంచ్ అయి తీరుతుంది. ఇది మీ అబ్బాయి రూమేనా? అవునండి, ఇది మా అబ్బాయి రూమే. ఏం చేస్తుంటాడు మీ అబ్బాయి? ఏవోనండి, సంవత్సరం నుండి కనిపించట్లేదు మా అబ్బాయి. ఏమైపోయాడో ఏమో, ఎంత వెతికినా దొరకట్లేదు. ఏంటిదంతా? వాయో, నాకు తెలియకుండా ఇంత సెటప్ మెయింటైన్ చేస్తున్నాడా డాక్టర్ బాబు? అసలు ఈ డాక్టర్ స్మగ్లరో టెర్రరిస్టో అని అనుమానంగా ఉంది. వామో, అంత మాట అనకండి. అలాంటి మాటలు వింటే నా గుండె ఆగిపోద్ది. ఇక్కడి నుంచి అంతా నేను చెప్పినట్టే జరగాలి సార్. ఈ విషయం స్వామీజీకి చెప్తే? ఎవరికి చెప్పదు. మన ముగ్గురం మన మధ్యలోనే ఉంచాలి ఈ సీక్రెట్. నవాబ్ గారు. నవాబే. హలో. చెప్పండి మేజర్. మార్చ్, ఆ నవాబ్ గారు తప్పించుకున్నాడు. వాడున్న ఫోన్ నుంచి ఏ కాలు బయటకు వెళ్ళకూడదు. అన్ని దారులు మూసుకోవాలి. మన వాళ్ళని అలర్ట్ చేయండి. ఆ నెంబర్ ఉన్న ఫోన్కి బాంబ్ అటాచ్ అయి ఉంటుంది. జాగ్రత్త. సరే, సిటీలో ఉన్న మన వాళ్ళకి నేను ఇన్ఫార్మ్ చేస్తాను. వీరభద్రమా? సరే, లొకేషన్ ఎక్కడా? నేను బయలుదేరుతున్నాను. దొరికాడు నా కొడుకు. ఓకే, మీరేం ఆవేశపడకండి. చూడు, ఫామ్ హౌస్లో ఉన్న వాళ్ళందరినీ జాగ్రత్తగా పంపించేయండి. మీరేం రావద్దు, ఇక్కడే ఉండండి. జ్యోతి, ప్లీజ్ టేక్ కేర్. లాస్ట్ మినిట్లో తప్పించుకున్నాడా? మిగతా వాళ్ళందరినీ సేఫ్గా పంపించేశావుగా. అందరూ సేఫే, కానీ ఉషాని మాత్రం నవాబ్ గారు తీసుకువెళ్ళాడు. డోంట్ వరీ, వాడి సంగతి మనం చూద్దాం. కమాన్, లెట్స్ గో. సార్, హీస్ అవుట్ సార్. ఎనీ కాస్ట్ విల్ గెట్ హిమ్ సార్. At any cost, we'll get him, sir. Yes, sir. Within few hours, sir. Few hours, we'll get him, sir. Yes, sir. Yes, sir. Yes. Okay, sir. I'll update you, sir. I'll update you. Good morning, sir. Good morning, sir. సరే సరే, అది కాదు నాకు కావాల్సింది. ఆ గజల్ నా విషయం ఏమైంది సార్? అది సార్, విత్ ఇన్ 1 hour వాడు ఆచూకీ తెలుసుకోండి సార్. ఆహా, 1 hourలోనే? ఆ హోమ్ మినిస్టర్కి ఏం చెప్పాలో తెలియక ఏదో ఒకటి వాగాను. మీరు అదే కబెర్లు నాతో చెప్తారా? ఏంటయ్యా, ఆ నవాబు గాడిని 10 రోజులు కళ్ళ ముందుంచుకుని ఏం పీకారయ్యా మీరు? ఆ గజల్స్ విని ఎంజాయ్ చేయడం తప్ప ఆ పిల్లని కూడా అతనితో సాగనంపారు. చాలా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి అనుమానం రాకుండా బిహేవ్ చేయాల్సి వచ్చింది సార్. వాడెవడో కనిపెట్టే లోపే చాలా తెలివిగా తప్పించుకున్నాడు. వాడు తెలివైన వాడు కాబట్టి దేశాలు దాటి భోపాల్కి వచ్చాడు. అవును, భోపాల్కి ఎందుకు వచ్చాడు? భోపాల్కే ఎందుకు వచ్చాడు అని? సిటీ నుంచి బయటకు వెళ్లే దారులని క్లోజ్ చేయించండి సార్. ఓకే, లెట్స్ మూవ్ దెన్. సిట్ డౌన్ గునా.
విదిశా, రాయసేన్, సీహోర్, షాజాపూర్, రాజ్గఢ్, క్లోజ్ ఆల్ ద బోర్డర్స్. ఒక్క పురుగు కూడా బయటికి వెళ్ళడానికి వీల్లేదు. సవాజ్ భోపాల్ కా బ్లాక్డే. ఐనో ఐనో. వాట్ ఈస్ దిస్ మేజర్? మీరేం చేస్తారో నాకు తెలియదు. విదిన్ నో టైం వాడు నాకు కావాలా? అసలే ఈరోజు బ్లాక్ డే, వాడు ఇంకా ఎన్ని దారుణాలు చేస్తాడు. సార్ నాకు అర్థమైంది, ఆ నవాబ్ గడు మన భోపాల్ని ఈరోజు ఎందుకు టార్గెట్ చేశాడు. ఎందుకంటావు? సార్ వాడు ఆ గ్యాస్ని ఈ బ్లాక్ డే గ్యాదరింగ్స్పై అప్లై చేయడానికి ప్లాన్ చేశాడు. ఈసారి వాడి టార్గెట్ భోపాల్లో కంప్లీట్గా మనిషి జాడ లేకుండా చేద్దామని ప్లాన్ చేస్తున్నాడు. సార్ ఏం చేయబోతున్నాడో ఎలా చేయబోతున్నాడో తెలియదు సార్, కానీ ఎక్కడ చేయబోతున్నాడో తెలిసింది. యూనియన్ కార్బెట్ ప్రాంతం. ఓకే, అన్ని పోలీస్ స్టేషన్స్కి ఆ నవాబ్ గాడి పిక్చర్స్ని పంపించండి. నో సార్, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. వాడు ఖచ్చితంగా సిటీలోకి ఎంటర్ కాలేదు. ఆ గెస్ట్ హౌస్ నుంచి వెహికల్ లేకుండా అందులోనూ ఉషాని కిడ్నాప్ చేసి ఈ పాటికి కనీసం 10 కిలోమీటర్లు కూడా ట్రావెల్ చేసి ఉండడు. అలాగే ఎందుకు వస్తాడు? ఇంకోలా ప్లాన్ చేసి ఉండొచ్చు కదా. నో వే సార్, అటువైపు మనం లోకల్ పోలీస్ని అలర్ట్ చేశాం. వాడికి ఈ దారి తప్ప వేరేలా ఇక్కడికి చేరడం కుదరదు. వాడిని తక్కువ అంచనా వేయొద్దు. ఈ పాటికే వాడు వాడి మనుషుల్ని ప్లాన్ చేసి ఉంటాడు. ఎస్ సార్. మేజర్, వి కాంట్ అఫోర్డ్ టు లూజ్. ఓకే సార్, లెట్స్ స్టార్ట్ కుంబింగ్. ఇతను ఎక్కడ చూసారా? ఇతను ఎక్కడన్నా చూసారమ్మా? ఇతను ఎక్కడన్నా చూసారా? దేకాయ క్యా, ఇతను ఎక్కడన్నా చూసారా? లెట్స్ గో. హలో. హలో, ప్లాన్ తెలిసింది. ఎయిర్ అటాక్? యా, దే ఫౌండ్ డ్రోన్స్. అదే అనుకుంటా. ఐ విల్ టేక్ కేర్. గలత్ కామ్ థోడీ నా కర్ రహా హూ. జో కుచ్ కర్ రహా హూ ఇస్ దునియా కీ భలాయి కే లియే కర్ రహా హూ. యే ఫూల్, యే పౌధే, యే నేచర్, జానవర్, ఇన్కో థోడీ నా నుక్సాన్ పహుంచా రహా హూ. ముజే ప్రాబ్లమ్ హై ఇన్సానో సే. జో కుచ్ కర్ రహా హూ ఇస్ దునియాకి బెహతరికి లియే కర్ రహా హూ. అర్థం అవుతుంది కదా అమ్మా? సమజ్ మే ఆ రహా హై నా మే క్యా బోల్ రహా హూ? కుచ్ హీ దేర్ మే మేరా షేర్ వహాన్ పహుంచ్ జాయేగా.
ఇంకో కహి దేకా క్యా ఇతనెక్కడన చూసారా? ఆప్నే ఆప్నే ఇతనెక్కడన చూస్తే చెప్పండి. కమాన్. ఓకే ఓకే, ఇతనెక్కడన చూసారా? సరిగ్గా చూడండి. హలో మేజర్, ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. పాయిజన్ గ్యాస్ ఉన్న డ్రోన్ ఇప్పుడే నాకు అనిపించింది. తప్పకుండా వాళ్ళని క్యాచ్ చేస్తాను సార్. సరే సార్, ఉంటాను సార్. థోడి దేర్ మే మేరా షేర్ పహుంచాయేగా. हाँ शेरू, यूनियन कार्बाइड की फैक्ट्री को पहुंच गए हो? वेरी गुड, वेरी गुड मेरे शेर, वेरी गुड. आज लोग वहां पर मातम मना रहे होंगे. कल मरने का आज मर जाए, दो दिन जीकर भी क्या करेंगे? फिर वही कत्ल वगारत, कभी जात के नाम पर, कभी मजहब के नाम पर एक दूसरे को मारेंगे. हराम जादे. మార్చ్. ఓకే, షేరు షేరు కమిన్ షేరు కమిన్. पहुंच गया मेरा शेर, हो गया ब्लास्ट. बेवकूफ शेरू समझ रहा था कि वो बच जाएगा, बचेगा तो कोई भी नहीं. अम्मा, कोई बचने वाला नहीं.
జీకే క్యా కర్తే అమ్మా, ఒక మంచి పాట ఉంది, హిందీ ఫిలిం పాట, కిషోర్ కుమార్ పాడిన పాట. జిందగీ తో బేవఫా హై ఏక్ దిన్, నా వాయిస్ మంచిగా లేదు కానీ వినండి. జిందగీ తో బేవఫా హై ఏక్ దిన్ ఠుకరాయేగీ, మౌత్ మహబూబా హై అప్నే సాత్ లేకర్ జాయేగీ. ఇదే రియాలిటీ అమ్మా, జావు. వాడు వెస్ట్ క్యాండిడేట్, అది నేను బొంబ్లాస్ట్ చేయను, ఫైరింగ్ చేయను, ఓన్లీ పాయిజనస్ గ్యాస్. మళ్ళీగా హాయిగా చచ్చిపోవచ్చు, దీని నుంచి ఎవరూ తప్పించుకోలేరు, నేను కూడా నువ్వు కూడా. తప్పించుకోలేరు, తప్పించుకోలేరు. అందరూ చచ్చిపోతారు. ఎందుకు నవ్వుతున్నావు అమ్మా? నువ్వు అందరిని చంపడం కాదు, నీ చావు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది, అడ్చోడా. చూడు, ఏది మంచో ఏది చెడో నువ్వెవరురా డిసైడ్ చేయడానికి? అమాయక ప్రజల ప్రాణాలు తీస్తావురా పిచ్చనాబ్? మేజర్ ఐఎమ్ డూయింగ్ ఫర్ దిస్ వరల్డ్, ఏ దునియా కే లియే కర్ రహా హూ మేజర్, వై డోంట్ యు అండర్స్టాండ్? అరే బేవకూఫ్, ఏ దునియా చిన్ని, ఏ తు సమజ్ క్యూ నీ రహా హై రే? వహీ పర్ ఫోడ్ దేతా హరామ్జాదే, యహాన్ లేకర్ ఆనే కీ క్యా జరూరత్ థీ? మేజర్ యు హావ్ మైండ్ రైట్? ద వరల్డ్ వుడ్ హావ్ బీన్ అ గ్రేట్ ప్లేస్ మేజర్, కాంట్ యు అండర్స్టాండ్ దట్? Just can't you give a small life to this? This project cannot fail, Major. Major, this project cannot fail! Just take this dose out, or else I'll kill this girl. Arey pagal nawab, me main chesna wo maa kardam otundra. Mariyadga ammai ni odulesi surrender aipo. Thank you.
లెట్స్ గో. బాడీ ఎవ్వడికి దొరకకూడదు, తీసేయండి. సార్ బుల్లెట్ తగిలి చచ్చిపోయాడు సార్, మేము అసలు చంపలేదు వాడిని. హలో, హా అరెస్ట్ చేశారా, పట్టుకున్నారా, చచ్చిపోయాడా? నిజం సార్, చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకోము. అసలు బుల్లెట్ తగిలి చచ్చిపోయాడు సార్ వాడు. అదేంటయ్యా, మీ రావాళ్ళకి మేమంటే ఫస్ట్ నుంచి చులకనేనయ్యా, కావాలనే చేస్తున్నారు.